Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Priya sahodari sahodalara, devudu manaku nootana ingoka varamu prasadinchi unnadu. Ee somavaram ee parishuddha balilo palagovadaniki mee andarni kuda endo santoshamuto online lo aahvanistu unnan. Ee naadu ee adhyana karyakramanni sponsor chestu సువార్థ పరిచర్యలో భాగస్థులుగా మా పరిచర్యలో నిలబడినటువంటి రెండు కుటుంబాలు, మొదటి కుటుంబము గాత్రిరెడ్డి జయ, బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ ఏరన్ నియో సైమన్ అండ్ గాడ్స్ గ్రేస్ అండ్ స్పిరిచువల్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ ఫర్ యూర్ స్పిరిచువల్ గ్రోత్ ఫర్ యూర్ బ్రైట్ ఫ్యూచర్. రెండో కుటుంబం పి ఆంటనీ, మంజు, Mary, Yamini, Chaitanya, for God's blessings upon the family and to grow in the Lord, and for the departed soul of Bombina Das. ఈ రెండు కుటుంబాలు ప్రియపడలారా ఈ ఆదరణీయ కార్యక్రమాన్ని ఈరోజు స్పాన్సర్ చేయటానికి ముందుకొచ్చారు. వీరి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశ తలంపుల కోసము మనము ఈ బలిలో ప్రార్థన చేయబోతున్నాం. అలాగే పరిశుద్ధ బలిపూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ కృష్ణవేణి అండ్ హీలింగ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఆర్థరైటిస్, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ నాగమణి అండ్ శ్రీరాములు అండ్ సాల్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫర్డ్ బై మాధవి, ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియ కరుణ కుమార్ ఆఫర్డ్ బై బోగా ఆరోగ్యం, ఫర్ ద గుడ్ హెల్త్ మాస్ ఆఫర్డ్ బై మేరీ రత్న Thanksgiving Mass, for the good health and wellness offered by G. Anthony Raju, Subhashini and family, for the good health of Rupesh offered by Velvisha. Thanksgiving Mass for the 60th birthday and blessings upon the family offered by Maria Rose. Thanksgiving Mass to Sacred Heart of Jesus for the groundbreaking ceremony of daughters House offered by YJ Martin. God's blessings for the life of discernment offered by Sharon Mary from Middle East country, for good health and the peace in the family and bright future of family members offered by Ambati Nirmala. Thanksgiving Mass offered by Allam Melchior Reddy and family. Thanksgiving Mass offered by P. Balraju and family, for the departed soul of Allam Rosalina, offered by Erva Ravi and Shailaja and family, for the departed soul of Erva Prakash Reddy and Prashant, offered by Erva Ravi, Shailaja and family. Thanksgiving Mass for the spiritual growth to be faithful in the service of God, and blessings upon Pavani, Vinay, Nalini, offered by Chawla family members, for good health of Rajesh and family and their protection offered by Joseph and Jyoti. Priya sahodari sahodalara, meeru pettinchina ee parishuddha balipooja udesha lakshyalannitini kuda manamu prabhu sannidhilo kanukaga arpinchi ee parishuddha balilo manam prarthistunnam. అలాగే మీరు ఎంతోమంది ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్నారు, దేవుని వాక్యాన్ని విని బలపడుతూ ఉన్నారు. మీ అందరి విన్నపాలను ప్రార్థనలను కూడా ఒక దశ రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని మన శరీర మనస్సును ఆత్మలను ఆ భగవంతుని పాదాల చెంత సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మొదటి పట్టణాన్ని ఆధారం చేసుకుంటూ మనము ఒక కొత్త విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఆ అంశం ఏంటంటే, ప్రభు సన్నిధిలో ఒక వ్యక్తి నిలబడే యోగ్యత, నిలబడే హక్కు ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత.
ఈ యోగ్యత ఒక వ్యక్తి ఎలా పొందుకుంటారు అంటే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి స్పిరిచువల్ గార్మెంట్స్ అంటారు ఇంగ్లీషులో అంటే ఆధ్యాత్మిక వస్త్రము ధరించుకొని ప్రభు సన్నిధిలో నిలబడే యోగ్యత ప్రతి ఒక్కరు సంపాదించుకోవాలి ఎన్ని రకాల వస్త్రాలు ఉన్నాయో ఎలా మనం ప్రభు సన్నిధిలో నిలబడటానికి యోగ్యత సంపాదించుకోవాలో అని మనం ఈనాడు వాక్యములో ధ్యానిస్తూ ఉన్నాం దానికి ఒక మంచి ఉదాహరణ ఈనాటి మొదటి పట్టణములో యెరెమయా ప్రవక్త ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు చూపిస్తూ ఉన్నాడు ఒక నారబట్ట ఉదాహరణము చూపిస్తూ ఉన్నాడు ప్రియులారా ఆదిగాండం మొదలుకొని దర్శన గ్రంథం వరకు రకరకాల బట్టలను గురించి మనం ధ్యానిస్తూ ఉండగా ఆ బట్ట సాధారణ వస్త్రం కాదు అది ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పరిస్థితిని చూపిస్తుంది ఈ వస్త్రం ఏంటంటే యువర్ స్పిరిచువల్ స్టాండింగ్ బిఫోర్ గాడ్ అన్నమాట ఈ బలిని మనం అర్పిస్తూ ఉండగా మీ మనస్సాక్షిని ఒక్కసారి ప్రశ్నించండి దేవుని సన్నిధిలో నిలబడే యోగ్యత ఆ అర్హత కలిగినటువంటి ఒక వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదా ఈ రోజు ప్రభు నిన్ను పిలిస్తే ఈ రాత్రి నీ ఆత్మను దేవుడు తన దగ్గరికి ఆహ్వానిస్తే నువ్వు దేవుని ముందు యోగ్యత కలిగినటువంటి ఆధ్యాత్మిక వస్త్రము ధరించుకొని నిలబడే పరిస్థితిలో ఉన్నావా లేదా ప్రభు దృష్టిలో వస్త్రహీనుడై దిగంబరుడై తలనించుకొని నిలబడతావా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం రెండు చేతుల గుండ మీద పెట్టి బిడ్డలారా ఒక్క నిమిషం మీ ఆధ్యాత్మిక పరిస్థితిని ఆలోచించుకో శారీరకంగా మీ నగ్నత కప్పుకోవటానికి ఎన్నెన్నో మంచి మంచి బట్టలు ఉన్నాయి కానీ ఈ బట్టలు సరిపోవదు ప్రభువు సన్నిధిలో నిలబడటానికి ఆధ్యాత్మిక వస్త్రం కావాలి ఒకవేళ ఆ వస్త్రము తొడుక్కున్న యోగ్యత నీకు లేకపోతే ప్రభు సన్నిధిలో నిలబడే అర్హత నీకు లేకపోతే ఆ పవిత్రత నీకు లేకపోతే పశ్చాత్తాపపడి దేవా నన్ను నిర్మల వస్త్రము తొడిగించండి నాకు పరిశుద్ధ వస్త్రము కప్పివేయండి ప్రభువా నా పాపములు అనేటువంటి మురికి బట్టలను తొలగించండి ప్రభువా తీసివేయండి ప్రభువా అని ప్రార్థిస్తాం ఏలైనా ఆ యోగ్యత కలిగించేవాడు ఆ ప్రభు ఒక్కడే అందరితో సఖ్యపడి మన పాపములను ఒప్పుకుంటూ ప్రార్థిద్దాం సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంబు చేతును వాక్కు చేతును క్రియల చేతును అశ్రద్ధ చేతును బహు పాపము చేసితిమి ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యగే అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలకొనుచున్నాము ఆమేన్ సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములు దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక ఆమేన్ తండ్రి దేవా మాపై దయ చూపండి తండ్రి దేవా మాపై దయ చూపండి యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి పావనాత్మ దేవా మాపై దయ చూపండి పావనాత్మ దేవా మాపై దయ చూపండి ప్రార్థించుదము సదామము కాపాడు ఓ సర్వేశ్వరా మిమ్ము నమ్ముకున్న వారికి మీరే మాత్రమే శరణము
మీరు లేకుండా ఎట్టి శక్తియు పవిత్రతయు ఉండజాలవు. మాయందు కనికరము అధికము చేసి త్వరలో శిథిలము కానున్న ఈ లోక వస్తువులను మీ పాలనా సహాయము ద్వారా మేము యోగ్యరీతిన ఉపయోగించుకుని మీ శాశ్వత ఆనందములో ప్రవేశించినట్లు మీ కృపను మాకు ప్రసాదింపుడు. మీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 13వ అధ్యాయము పవిత్ర వచనములో 1-13 వరకు. ప్రభు నాతో, నీవు వెళ్ళి నారబట్టను కొని నీ నడుమునకు కట్టుకునుము, కానీ దానిని నీటిలో తడపవలదని చెప్పాను. ప్రభు ఆజ్ఞాపించినట్లే నేను నారబట్టను కొని నా నడుమునకు కట్టుకుంటిని. ప్రభు మరలా 2వసారి నాతో మాట్లాడెను. అతడు, నీవు తెచ్చుకొనిన నడుమునకు కట్టుకుని నా నారబట్టను యూఫ్రటీస్ నదికి తీసుకుని వెళ్ళి అచ్చట ఒక రాతి నెర్రెలో దాచిపెట్టుము అని చెప్పెను. నేను ప్రభు చెప్పినట్లే యూఫ్రటీస్ నదికి వెళ్ళి ఆ బట్టను దాచి తిని చాలా రోజులైన పిమ్మట ప్రభు నాతో, నీవు యూఫ్రటీస్ నదికి వెళ్ళి అచ్చట దాచి ఉంచిన బట్టను తెమ్మని చెప్పెను. కనుక నేను యూఫ్రటీస్ నదికి వెళ్ళి ఆ తావును వెతికి నడికట్టును బయటికి తీసి తిని, కానీ అది చివికిపోయి ఎందుకునో పనికిరానిదై ఉండెను. అంతటా ప్రభు నాకు వాక్కును ఇట్లు వినిపించెను. నేను యూదా గర్వమును యెరూషలేము పొగరును ఈ రీతిగానే అణిచివేయుదును. ఈ దుష్టులు నా మాట వినక తమ హృదయ కాఠిన్యము ప్రకారము నడుచుచున్నారు. అన్య దైవములను కొలచి వానిని అనుసరించుచున్నారు. వారు ఎందుకునో పనికిరాని ఈ నారబట్ట బంట వంటి వారగుదురు. నారబట్ట నరుని నడుమునకు అంటి పెట్టుకొని ఉండినట్లే ఇజ్రాయేలీయులను యూదా ప్రజలను నాకు అంటి పెట్టుకొని ఉండవలనని కోరుకొంటిని. వారు నా ప్రజలై నా నామమునకు కీర్తి ప్రతిష్టలో తీసుకుని రావాలని అభిలషించితిని, కానీ వారు నా మాట వినరైరి. ప్రభు నాతో ఇట్ల నేను, నీవు ప్రజలతో ప్రతి కూజాను ద్రాక్షారసముతో నింపవలని చెప్పుము. వారు ప్రతి కూజాను ద్రాక్షారసముతో నింపవలని మాకు తెలియనని జవాబిత్తురు. అప్పుడు నీవు వారితో ఇట్లు చెప్పుము, ప్రభువు పలుకులివి, నేను ఈ దేశ ప్రజలనెల్లా అనగా దావీదు వంశజులైన రాజులను యాజకులను ప్రవక్తలను యెరూషలేము పౌరులను త్రాగుబోతు తనముతో నింపుదును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 31-35 వచనం వరకు. ఆయన మరొక ఉపమానమును ఇట్లు వారితో చెప్పును. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక చిన్న ఆవగించిన పోలి ఉన్నది. అది విత్తనముల కంటే అది చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్ద గుబ్బురై వృక్షమై దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుని నివసించును. ఆయన వారికి మరొక ఉపమానమును ఇట్లు చెప్పును. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచములలో పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు
పులియుబారెను పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది. యేసు జనసమూహములకు ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించును. ఉపమానములు లేక వారికి ఏమీ బోధింపడాయెను. ప్రవక్త పలికిన ఈ క్రింది వచనము నెరవేరినట్లు ఆయన ఈ రీతిగా బోధించును. నేను ఉపమానములతో బోధించదను, సృష్టి ఆరంభము నుండి గుప్తమై ఉన్న వానిని బయలుపరచదను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, చాలా శ్రేష్టమైన ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని మనం ఈనాడు ధ్యానిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావలసినటువంటి జ్ఞానము శ్రద్ధను ప్రసాదించమని ఒక నిమిషము మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, నీ ప్రభావం వలన రాయబడినటువంటి వాక్యమును అర్థం చేసుకోవటానికి మాకు ఆత్మ ప్రభావమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మాకు జ్ఞానోదయం కలిగించండి, మా బుద్ధికి వికాసము కలిగించండి దేవా అని ప్రార్థిస్తున్నాం. సద్దతో వాక్యాన్ని వినటానికి, అర్థం చేసుకోవటానికి, ఆ వాక్యం మా జీవితాలలో ప్రభావితం అవ్వటానికి, ఆ వాక్యం వెలుగులో మేము నడవటానికి ఈ వాక్యము ఈ పరిచర్య మాకు సహాయపడును గాక. సకల దూతలారా, పునీతులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని యొక్క మాత, మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబడలారా, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో తన సందేశమును అందించడానికి ప్రవక్తలని ఒక బలమైన పాత్రగా వాడుకున్నారు. ప్రవక్తలందరిలో చాలా ఘోరమైనటువంటి బాధలకి, వేదనలకి, హింసలకి గురి అయినటువంటి ప్రవక్త యిర్మీయా ప్రవక్త. ఈనాడు మొదటి పట్టణంలో యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక సూచన ఇస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. నువ్వు వెళ్ళి ఒక దారబట్ట కొనుకురమ్మంటున్నాడు, ఆయన కొనుక్కొస్తున్నాడు. అది కట్టుకుని ఇజ్రాయెల్ దేశమంతా తిరగమన్నాడు, ఆయన అది కట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. తర్వాత ఆ నారబట్టను తీసుకుని పోయి యూఫ్రటీస్ నదిలో రాతి నెర్రలో పెట్టమంటున్నాడు. ప్రవక్త అలా ఆ నారబట్టను దాచి ఉంచాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆ నారబట్ట పోయి తీసుకురమ్మడున్నాడు. ఆయన వెళ్ళి వెతకి ఆ నారబట్ట యూఫ్రటీస్ నది నుంచి తీసుకొచ్చినప్పుడు అవి అంతా చివికిపోయినాయి, మొత్తం పాడైపోయింది. ఈ సంఘటన ద్వారా ఇజ్రాయెల్ ప్రజల ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు వారికే చూపెట్టి వాళ్ళకి సందేశం ఇస్తూ ఉన్నాడు. అంటే నారబట్ట ఎలా ఉండాలి? నారబట్ట ఒక మనిషి నడుములో కట్టుకున్నంత వరకు, అదా బోడికి అతుక్కొని ఉన్నంత వరకు అది సురక్షితముగా క్షేమంగా ఉంటును. కానీ నారబట్ట పాడైపోతే, అది చివికిపోతే, పాడైపోతే అది దేనికి పనికిరాదు. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుని సన్నిధికి దగ్గర ఉండవలసినటువంటి వాళ్ళే. ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞల ప్రకారము ఈ ఆజ్ఞలు మీరు చక్కగా పాటిస్తే మీరు నా సొంత బిడ్డలు,
నేను మీకు దేవుణ్ణి అవుతాననేటువంటి ఆ ఉటంపడిక ప్రకారం జీవించవలసినటువంటి ఉటంపడిక తగినటువంటి బిడ్డలుగా ఉండవలసిన వాళ్ళే ఆ దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహారాధనకి ఇంకా ఘోరమైన పాపాలకి బానిసలుగా పడిపోయాడు. ప్రియులారా, ఈ నారబట్ట కేవలం ఒక వస్త్రమని ఒక బట్ట అని అంత సులువుగా తీసుకుని వదిలేసే ఒక అంశం కాదు. బైబిల్లో ఆదిగంట మొదలుకొని మనం దర్శన గ్రంథం వరకు చూస్తే బట్టల సంబంధమైన వస్త్ర సంబంధమైన రకరకాల అంశాలు మన బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఎప్పుడూ కూడా ఈ ఒక అంశం మీరు వినలేదేమో, ఒకవేళ ఇది మీకు మొదటి కొత్త అంశం కావచ్చు, అందువల్ల శ్రద్ధతో నేను ఇప్పుడు చెప్పబోయే అంశాన్ని మీరు వినండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన దైనందిన ప్రాపంచిక సామాజిక జీవితాన్ని మనం చూస్తే ప్రియులారా, ఒక్కొక్క పనికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీకి ఒక్కొక్క ప్రొఫెషన్కి తగినటువంటి యూనిఫామ్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే స్పెషల్ బట్టలు, స్పెషల్గా తయారు చేసినటువంటి డ్రెస్సులు వేస్తూ ఉంటారు. నెంబర్ వన్, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక యూనిఫామ్ ఉంది, ఒక డ్రెస్ ఉంది. ఆర్మీలో, మిలిటరీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో ఉన్న వాళ్ళని చూడండి, డిఫెన్స్ డ్యూటీలో ఉంటే వాళ్ళకి వాళ్ళ యూనిఫామ్ ఉంది, స్పెషల్ డ్రెస్ ఉంది. డాక్టర్స్ని చూడండి, నర్స్లను చూడండి, హాస్పిటల్లో చికిత్స చేస్తున్నటువంటి వైద్య సిబ్బందిని చూడండి, వాళ్ళ డ్యూటీలో ఉంటే వాళ్ళకి ఒక స్పెషల్ డ్రెస్ ఉంది. వీళ్ళందరినీ పోనీయండి, చివరికి మీరు ఒక షాపింగ్ మాల్లో కానీ మోర్ సూపర్ మార్కెట్లో కానీ, ప్రియులారా, విజేత సూపర్ మార్కెట్లో కానీ మీరు వెళ్ళి చూడండి, డిమార్ట్లో వెళ్ళి చూడండి. ఇదన్నీ మీకు చాలా పరిచయం కదా, డిమార్టు, మోరు, విజేత, ఇవన్నీ చాలా సుపరిచితమైనటువంటి సూపర్ మార్కెట్ షాపులే. అక్కడ పనిచేస్తున్నటువంటి ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా డ్రెస్ లేదా, స్పెషల్ డ్రెస్ ఉంది. ప్రియుల, ఒక విషయం గమనించండి, డ్రెస్ ని వేసుకున్న బట్టలు దేన్ని చూపిస్తుందంటే దానికి నాలుగు రకాల మీనింగ్ ఉన్నాయి. నెంబర్ వన్, ప్రియులారా, నీ వేసుకున్న డ్రెస్సు నీకు ఒక గుర్తింపు ఇస్తూ ఉంది. ఇట్ గివ్స్ యూ అన్ ఐడెంటిటీ, నెంబర్ వన్. నెంబర్ టూ, ప్రియులారా, నీ వేసుకున్న డ్రెస్ మీకు గౌరవం ఇస్తూ ఉంటుంది, అనగా నీకు ఒక డిగ్నిటీ ఇస్తూ ఉంది అనమాట. మూడవదిగా, నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటున్నావో ఆ డ్రెస్సు నీకున్నటువంటి అధికారాన్ని, పవర్ను చూపిస్తూ ఉంటుంది, అనగా ప్రియులారా, అది ఒక అథారిటీకి ఒక చిహ్నం అనమాట నువ్వు వేసుకున్న డ్రెస్. నాలుగవదిగా, నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటున్నావో ఆ డ్రెస్సు దేన్ని చూపిస్తుందంటే నీ ప్రాస్పరిటీని, నీ శ్రేయస్సును, నీ సమృద్ధిని చూపిస్తూ ఉంటుంది. ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి ఒక్క డ్రెస్ వేసుకుంటే. అందుకే సైకాలజికలీ అంటారు, యువర్ డ్రెస్ షోస్ యువర్ క్యారెక్టర్. నీ వేసుకున్న డ్రెస్ను చూస్తే నీ స్వభావం తెలుస్తుంది. సైకాలజికల్ మీనింగ్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ వే ఆఫ్ డ్రెస్. ఇదేంటి ఈ డ్రెస్ నాకు ఇష్టం, నాకు ఇష్టం లేదు, కొంచెం నేను జీన్స్ వేసుకుంటా, టీషర్ట్ వేసుకుంటా, నేను చుడిదార్ వేసుకుంటా, నేను ప్యాంట్ వేసుకుంటా, నేను స్లీవ్లెస్ వేసుకుంటా. ప్రియులారా, నీ ఇష్టం, ఏమైన డ్రెస్ వేసుకో, కానీ నీ వేసుకున్న డ్రెస్సులో సైకాలజికలీ నీ క్యారెక్టర్ ఉంది, నీ స్వభావం ఉంది, నీ బ్యాక్గ్రౌండ్ ఉంది, నీ మెంటాలిటీ ఉంటుంది, నీ అంతరంగం బయట కనిపిస్తుంది ఒక వ్యక్తి వేసుకున్న డ్రెస్సులో. ఇది సైకాలజికల్ అనాలిసిస్ ఆఫ్ ఎ హ్యూమన్ పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్. కానీ
ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ విషయంలో ఒక డ్రెస్ మనం ఆలోచిస్తే దానికి ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి ఒక కోణం ఉంది, ఒక అంశం ఉంటుంది. బిడ్డలారా, నేను బైబిల్లో మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. బిడ్డలారా, మనము లూకా సువార్త 10వ అధ్యాయంలో 30వ వచనం చదివితే, ప్రియబడ్డలారా, అక్కడ మంచి సమరయుడు అనే ఉపమానం ఉంది. ఈ ఉపమానం మీకు బాగా తెలుసు, అందువల్ల కథ చెప్పట్లేదు. ఆ ఉపమానములో ఒక్క సెంటెన్స్ మాత్రం చదువుతూ ఉన్నాం. అదేంటంటే ప్రియబడ్డలారా, 30వ వచనం చదువుతామా? యేసు ఇటులు సమాధానమిచ్చును, ఒకనొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతనిని దొంగల చుట్టుముట్టి దోచుకుని గాయపరిచి కొన ఊపిరితో విడిచిపోయిరి. ప్రియులారా, తెలుగు బైబిల్లో లేని, ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన పదము అక్కడ ఉంది. అదేంటంటే, ఈ మనిషిని దొంగల చుట్టుముట్టి అతన్ని పూర్తిగా దోచుకుని గాయపరిచి కొన ఊపిరితో వదిలిపెట్టాడని మాత్రమే తెలుగు బైబిల్లో ఉంటుంది. ప్రియులారా, ఇంగ్లీష్ బైబిల్ తెలుగు బైబిల్ రెండు మనం కంపేర్ చేసి చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న శ్రేష్టమైనటువంటి కొన్ని అంశాలు తెలుగు బైబిల్లో అనువాదనము ట్రాన్స్లేషన్ టైంలో ఎక్కడో మాయమైపోయాయి. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ప్రియులారా, సి ఐ రీడ్ ఓవర్ హియర్, A man was going down from Jerusalem to Jericho. He fell into the hands of the robbers who stripped him. Ani undundi, stripped him ante aina battalu teesesadu ani undi. Pattalara, telugu bible lo ee battalu teesesinatundi oka amsham akkada ledhu. Na prashna okate, dongalake em kavalandi? Oka manushuni దొంగలు అటాక్ చేస్తే ఆ మనిషి చేతిలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు దొంగలకి కావాలి. మీ దగ్గర వాచ్ ఉండే, మీ దగ్గర బంగారం ఉండే, నీ దగ్గర డబ్బులు ఉండే, నీ దగ్గర విలువైనటువంటి మొబైల్ ఫోన్ ఉండే, ఇటువంటి విలువైనటువంటి వస్తువులు దొంగలు దోచుకుంటాడు. కానీ ఇక్కడ ఒక అంశం ఉంటుంది, అతన్ని బట్టలు ఇప్పాడు అని ఉంది. ప్రియులారా, ఈ బట్టలు తీసేయటం, స్ట్రిప్డ్ హిమ్ నేకెడ్, బైబిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఉంది. కాబట్టి దొంగలు మామూలుగా చేయని పని ఏంటి, దోచుకుంటాడు కానీ బట్టలు ఇప్పుతాడు. అప్పట్లారా, బట్టలు ఇప్పే టైం కూడా వాళ్ళకి లేదు. ఎందుకు, త్వరగా దోచుకునే పారిపోవాలి కానీ బట్టలు ఇప్పే టైం ఎక్కడ ఉందండి దొంగలకి? కానీ అది తెలుగు బైబిల్లో లేదు, ఇంగ్లీష్ బైబిల్లో. వాడు బట్టలు ఇప్పేశాడంటే ప్రియులారా, దానికి ఒక అర్థం స్పెషలీ బైబిల్లో ఉంది. కాబట్టే ఎందుకంటే బైబిల్లో ప్రియులారా ఇటువంటి అర్ధరహితమైనటువంటి ఒక సెంటెన్స్ ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ వలన సువార్తికులు రాసేవాళ్ళు కాదు. మనసులో ఇది పట్టుకోండి ఒక అంశం. రెండవదిగా బిడ్డలారా, లూకా సువార్త 15వ అధ్యాయంలో 22వ వచనంలో దుడుకుచున్నవాడు తండ్రి ఇంటి నుంచి పారిపోయినటువంటి తండ్రి ఆస్తిని భోగ విలాసాలతో వేశ్యలతో మంట కలిపి పారిపోయినటువంటి ఒక దుడుకుచున్నవాడిని గురించిన ఉపమానం ఉంది. అక్కడ కూడా ఆ దుడుకుచున్నవాడు అంత నాశనం చేసి తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి చేసినాడు, మేలైన వస్త్రము తీసుకొచ్చి వాడిని తొడిగిస్తూ ఉన్నాడు. ఈ బట్టలకి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. విందామా 22వ వచనం. కానీ తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రమును కట్టబెట్టుడు, వేలికి ఉంగరమును, కాళ్లకు చెప్పులను తొడుగుడు. ప్రియులారా, ఒకప్పుడు మేలైన పట్టు వస్త్రములు ధరించి తండ్రి ఇంట్లో మంచిగా ఉండేవాడ ఈ చిన్న కుమారుడు. ఆ తండ్రి దేవుడు అని మనం రెండు ఒక వారం క్రితం ఒక మంచి పాటలు మనం పాడియాం. ఆ గృహము ఈ గృహమేనయ్యా,
ఆ తండ్రి దేవుడేనయ్యా. ప్రియులారా, ఏ తండ్రి నుంచి పారిపోయాడు? దేవుడైనటువంటి తండ్రి ఇంటి నుంచి పారిపోయాడు. ఉన్న బట్టలు కూడా పోగొట్టుకున్నాడు. తిరిగి దేవుని ఇంటికి వచ్చినప్పుడు, తండ్రి ఇంటికి వచ్చినప్పుడు కట్టు బట్టలు కూడా లేకుండా వచ్చాడు. అప్పుడు తండ్రి ఒక మంచి మేలైన వస్త్రము తీసుకురమ్మని ఆర్డర్ ఇచ్చి ఆ బట్టలతో కుమారుని తొడుక్కుంటున్నాడు. గమనించండి, ఇంకొక మీనింగ్. మూడవది, ప్రియులారా, ఆదిగాండములో ఒక చిన్న యోసేపు ఉన్నాడు. ఆదిగాండం 37వ అధ్యాయంలో మనము 3:4-2 వచనం చదివితే, ఆదిగాండం 37వ అధ్యాయంలో 3:4 వచనం చదివితే పిల్లారా, అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడ యాకోబు తన చిన్న కుమారుడైన యోసేపుకి ఒక పొడుగైనటువంటి అంగిని తయారు చేసి కుమారుడికి ఇస్తూ ఉన్నాడు. ఈ ఒక వాక్యం బైబిల్లో ఉంది. ప్రియులారా, నా చిన్న ప్రశ్న, తండ్రి పిల్లలకి బట్టలు కొనిపెట్టడం అదేంటి కొత్త శ్రేష్టమైనటువంటి ఒక పని కాదే? తల్లిదండ్రుల బాధ్యత అండి. ఏంటి పిల్లలకి బట్టలు కొనిపెట్టాలి, స్కూల్కి వాళ్ళ యూనిఫామ్ కొనిపెట్టాలి, వాళ్ళ బర్త్డే కానీ కనీసం యాన్యువల్లీ ఒక్కసారి అయినా తల్లిదండ్రులు పిల్లలకి బట్టలు కొనిపెట్టడం సర్వసాధారణమైనటువంటి పని. నా ప్రశ్న ఏంటంటే, ప్రియులారా, ఈ యాకోబు తన చిన్న కుమారుడైన యోసేపుకి పొడుగైనటువంటి ఒక అంగి తయారు చేసి ఇచ్చాడు అనేటువంటి, ఒక బట్టలు కొనుక్కున్నటువంటి తయారు చేసిన ఒక చిన్న సంఘటన ఎందుకు అంత పెద్దగా బైబిల్లో రాయబడి ఉంది? బైబిల్లో రాసిన ఒక్క సెంటెన్స్ కూడా అర్థరహితమైనటువంటి మాట కాదు. మీరు తెలుసుకోవాలి ప్రియులారా, ఇది ఒక మహాసాగరం బైబిల్. ఒక్కొక్క పదం మీరు ఈరోజు వాక్యం వినండి, బట్ట బట్టలు అని ఒక్క పదాన్ని నేను ఎంత లోతుగా తీసుకెళ్తానో అని ఒక్కసారి శ్రద్ధతో వినండి. బట్ట అనేటువంటి ఒక్క పదం మీరు ఒక గంట సేపు వినండి, మీకు తెలుసు అమ్మో ఒక బట్టకి బైబిల్లో ఇంత అర్థం ఉందా, ఇన్ని నానార్థాలు ఉన్నాయా అని మీరు ఆశ్చర్యపోతారు. అలాగే ఉంది పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఒక్కొక్క వాకు. నేను దాదాపు 20-24 సంవత్సరాల నుంచి ఇది చదువుతున్నా, అయినా సరే నాకు దీన్ని పూర్తిగా అర్థం కావట్లా, అంత లోతుగా ఉంది. ప్రియులారా, దేవుని ఆత్మ ప్రేరణ వలన దేవుడు మనకు రాసిచ్చినటువంటి ఇందులో ఉన్నటువంటి అర్థం. సరే, కమింగ్ బ్యాక్, విందామా ఆదిగాండం 37వ అధ్యాయంలో 3:4-2 వచనాలు. ముదిమన పుట్టిన బిడ్డడు కావున ఇజ్రాయేలు యోసేపుని ఇతరు కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించును, అతనికి పొడుగు చేతుల నిలువటంగిని కుట్టించును, తమకంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపుని అతని సోదరులు ద్వేషింపసాగిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పొడుగైన మంచి అంగి యాకోబు కుట్టించి తన చిన్న కుమారుడైన యోసేపుకు ఇచ్చాడు. నేను ఇప్పుడు మీ దగ్గర బట్టల సంబంధమైన 3 ఇన్సిడెంట్స్ మీ ముందు తీసుకొచ్చాను. ఇక మనము దీనికి సంబంధమైన ఆధ్యాత్మిక విషయం ఏంటి, స్పిరిచువల్ మీనింగ్ ఏంటి అని మనము ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా బట్టలు దేవుడు తొడిగించే సంఘటన ఎక్కడ చూస్తూ ఉన్నామంటే, ప్రియులారా, ఆదిగాండములో ప్రారంభములోనే ఉంది ఈ బట్టల విషయం. కదా, కొత్తదేం కాదు. మనం తీసుకున్నాం బిడ్డలారా, ఆదిగాండం తీసుకుంటా 3వ అధ్యాయంలో ప్రియులారా 7వ వచనం తీసుకుందామా.
అక్కడ ఆదిమ దంపతులు దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు, చల్లగాలికి దేవునితో తోటలో నడయాడుచుంటుడి వాళ్ళు, దేవునికి ప్రసన్నతలో ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే దేవుని మాట ఉల్లంఘించారో వారు దేవుని సన్నిధిలో నిలబడలేకపోయారు. ఇది ముఖ్యం. దేవుని మాటను తిరస్కరించి సైతాను మాట విని పాపం కట్టుకున్నటువంటి ఆదిమ దంపతులు దేవుని సన్నిధిలో నిలబడే యోగ్యత లేకుండా వారు ప్రభు సన్నిధి నుంచి పారిపోయారు. సాయంకాలం దేవుడు తోటలో నడయాడుచున్నటువంటి ఆయన అడుగుల సౌండ్ వినగానే వాళ్ళు భయపడి వాకింగ్ పలుకుతుంది, చెట్ల నడుములో వాళ్ళు దాక్కున్నారంట. అంతే మాత్రం కాదు, వారు దిగంబరుడుగా ఉన్నారని తెలిసి వస్త్రహీనుడై ఉన్నారని తెలిసి వాకిం పలుకుతుంది, అంగూరపు చెట్టు ఆకులు కొట్టి వారు మొండిమలతో ఉన్నారని తెలుసుకున్నప్పుడు నడుముకు కప్పుకున్నది అని వాకిం పలుకుతుంది. ఆ దిగంబరుడై ఉన్నటువంటి వస్త్రహీనుడై ఉన్నటువంటి దేవుని సన్నిధిలో నిలబడలేకపోయినటువంటి ఆదిమ దంపతుల ఘోరమైనటువంటి నిస్సహాయ పరితాపకరమైనటువంటి ఒక స్థితి ఈ ఏడవ వచనములో ఉంది. విందామా. ఆ పండును తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది, తాము మొండిమొలతో ఉన్నట్లు వారు తెలుసుకునిరి, అంజూరుపటి ఆకులు కుట్టి మొలకు కప్పుకునిరి. ప్రియులారా, దేవుని సన్నిధిలో నిలబడే యోగ్యత లేకుండా పోయినటువంటి పాపం కట్టుకున్నటువంటి ఆదిమ దంపతులతో దేవుడు ఎలా చేశాడు? ఆయన వస్త్రము తొడిగించి వారు సిగ్గుపడకుండా ప్రభు సన్నిధిలో ధైర్యముతో నిలబడగలిగే ఒక జంతు చర్మముతో వారిని కప్పుకున్నారు. ఇదే మంచి ఒక మాట. ఆదికాండం అదే 3వ అధ్యాయంలో చదువుతాం 21వ వచనం. అంతటా దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదామునకు ఏవమ్మకు తొడిగిను. ప్రియులారా గమనించండి, వస్త్రం లేదు అని దిగంబరుడుగా ఉన్నారని భయముతో వణుకుతో ప్రభు సన్నిధి నుంచి పారిపోయే వాళ్ళకి దేవుడు వస్త్రము తొడిగించారు. నేను దాదాపు ఒక 2-3 నెలల క్రితం ఏదేన్ తోటలో జరిగినటువంటి మొదటి పాస్కా అనేటువంటి ఒక మంచి టాక్ గంటన్నర సేపు యూట్యూబ్లో ఉంది, అది మీరు వినండి. అప్పుడు దీనికి ఉన్నటువంటి ఇంకా లోతైన అర్థమైక తెలుసు. ఆ జంతు చర్మము ఏంటి అని, ఆ జంతు ఎవరు అని చక్కగా ఆ పాస్కా హోలీ వీక్ టైంలో నేను చెప్పాను. అందువలన ఆ అంశం నేను ఇప్పుడు చెప్పట్లేదు, మీకు దాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవాలని ఉంటే ప్రియపడ్డారా, పాస్కా ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ అది ఆ టాపిక్ పేరు, అది మీరు ఒకసారి వినండి, అప్పుడు తెలుసుది. జంతు చర్మముతో ఆదిమ దంపతులను యేసుక్రీస్తు లేదా దేవుడు వారిని కప్పుకున్నారు, ఆదుకున్నారు, పోగొట్టుకున్నది దేవుడు మళ్ళా ప్రసాదించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఇంకా మనం బైబిల్లో ముందుకు వెళ్తే దేవుని సన్నిధికి వస్తున్నటువంటి బిడ్డలు, ప్రభు సన్నిధికి చేరుకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు, యాకోబు కుటుంబ సభ్యులు, మోషే నాయకత్వములో నడిపించబడినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు వారి బట్టలు ఉతికి స్నానం చేసి బట్టలు మార్చి ప్రభు సన్నిధిలో నిలబడటానికి సిద్ధపడి వచ్చినట్లు చదువుతున్నాం. శ్రద్ధతో వినండి బిడ్డలారా, మీ శ్రద్ధ అటు పోతే ఈ అంశం మీకు సరిగా అర్థమవదు. 2 ఉదాహరణ మాత్రం తీసుకొస్తున్నాము. ఎవరు బట్టలు ఉతికారు, ఎవరు బట్టలు మార్చారు, ఎవరు స్నానం చేసి శారీరకమైనటువంటి విశుద్ధి శుద్ధత కలిగి దేవుని సన్నిధిలో నిలబడటానికి సిద్ధంగా వచ్చారో. ప్రియులారా తీసుకుందాం మనము
ఆదికాండం 35వ అధ్యాయంలో మనము రెండు వచనం తీసుకుందామా. ఆదికాండం 35వ అధ్యాయము రెండు వచనములో ప్రియులారా, యాకోబు తిరిగి వస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన తన అనుచరులతో తన కుటుంబ సభ్యులతో చెప్పినటువంటి మాట, వాళ్ళు ఎలా సిద్ధపడి రావాలి, వాళ్ళు ఏం చేసి రావాలి, విందామా. కావున యాకోబు ఇంటిలో వారితో తనతో ఉన్న వారితో, మీ దగ్గర ఉన్న అన్య దేవత విగ్రహములను పారవేయుడు, శుద్ధి చేసుకొనుడు, మైలబట్టలను మార్చుకొనుడు. ప్రియులారా, అక్కడ రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, దేవుడైన యావేకి విరుద్ధమైనటువంటి విగ్రహారాధన చేసిన వారు ఏం చేయాలి, ఈ విగ్రహాలన్నీ తీసి పారేసేయి. నీ దేవుడు సత్యమైన ఇజ్రాయేలు ప్రజలకి నాయకుడైనటువంటి సైన్యములకు అధిపతైన దేవుడే నిజమైన దేవుడు. ఆ దేవుని ఆరాధించుకోకుండా మీరు ఎవరెవరైతే విగ్రహాలని పూజించారో ఆరాధించారో ఈ విగ్రహాలన్నీ తీసి పారేసేసాయి. నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు బట్టలు మార్చుకో. ప్రియులారా, ఎప్పుడు బట్టలు మారుస్తారండి? నువ్వు దేనికోసం తయారవుతావో, నువ్వు ఎక్కడికి వెళ్తావో దానికి తగినట్లే ఆ టైంలో బట్టలు మార్చుకుంటారు. ప్రియులారా, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వారు బేథేల్ దేవుని దగ్గరికి వస్తూ ఉండగా యాకోబు అన్నాడు, మీరందరూ బట్టలు మార్చుకో, సిద్ధపడు. ఇంకా ఐగుప్తులో దాదాపు 450 సంవత్సరాలు దాసత్వం ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు అక్కడి నుంచి ప్రయాణమై వారు సీనాయి కొండ దగ్గరికి వచ్చారు. సీనాయి కొండ దగ్గరికి చేరినటువంటి ఇజ్రాయెల్ ప్రజలను చూడటానికి దేవుడు సీనాయి కొండ మీద ఆయన దగ్గరికి వచ్చాడు. దేవుడు సీనాయి కొండపై దిగి వచ్చినప్పుడు ఆ దేవుణ్ణి దర్శించటానికి, ఆ దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఆయన సన్నిధిలో నిలబడే యోగ్యత ఇజ్రాయెల్ ప్రజలకు కలిగి ఉండటానికి మోషే ఇజ్రాయెల్ ప్రజలకి 3 రోజుల టైం ఇచ్చారు. ఎందుకు 3 రోజులు? 603,550 మంది ఉన్నారు. 3,06,3,550 పీపుల్. వీళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళు స్నానం చేయాలి, వాళ్ళ బట్టలు ఉతకాలి, వాళ్ళు సిద్ధపడాలి, శుద్ధి గావించుకోవాలి వాళ్ళందరూ. ఎందుకంటే ఎక్కడ నిలబడబోతున్నావు? వాళ్ళందరూ కూడా దేవుని పర్వతమైన సీనాయి కొండ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. దేవుడు 3వ నాడు కొండ మీద ఆయన దిగిరాబోతూ ఉన్నాడు. ఎలా ఇంతమంది ఇజ్రాయెల్ ప్రజలు శుద్ధపడుతూ ఉన్నారో విందామా. ప్రియులారా, నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం 14:15-2 వచనాలు చదివితే వారు ఎలా స్నానం చేసి బట్టలు ఉతికి తయారవుతున్నారో, సిద్ధపడుతున్నారో దేవుణ్ణి చూడటానికి, దేవుని సన్నిధిలో నిలబడటానికి, దేవుణ్ణి దర్శించటానికి. పరిశుద్ధత, నిర్మలత్వం గుర్తుంచుకోండి. పౌలు గారు పలికాడు, పరిశుద్ధత లేకుండా ఎవడు ఎప్పుడు ఎన్నడు దేవుణ్ణి చూడలేరు. నో వన్ కెన్ సీ గాడ్ వితౌట్ సాంక్టిటీ అండ్ వితౌట్ హోలీనెస్. సచ్ ఎ ఇంపార్టెంట్ మెసేజ్ గాడ్ గివ్స్ ఓవర్ హియర్. విందామా 14:15-2 వచనాలు. మోషే కొండ దిగి ప్రజల కాడకు వచ్చెను. అతడు వారిని శుద్ధి చేసెను, వారి దుస్తులు ఉతుకుకునిరి. అప్పుడు మోషే వారితో 3వ నాటికి సిద్ధముగా నుండు, స్త్రీని సమీపింపబోకుడు అని హెచ్చరించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా చూడండి, బట్టలకి వస్త్రానికి ప్రభు సన్నిధిలో నిలబడే యోగ్యతకి ఎంత దగ్గర సంబంధం ఉందో చూడు. దీనికంటే ఇంకొక అడుగు మన లోపలికి వెళ్తే బిడ్డలారా, వాక్యములో దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి కానుకలు బలులు అర్పించు అర్చకులు యాచకులు లేవీ గోత్రములు ఉన్నటువంటి బిడ్డలు, అనగా గురువులు.
మీరు అనుకుంటారు ప్రియులారా, ఎందుకు బెన్నిఫార్ పూజకొచ్చినప్పుడు ఒకరోజు ఈ పచ్చ కలర్ డ్రెస్ వేసుకుంటాడు, ఇంకొక రోజు ఎర్రది వేసుకొస్తాడు రెడ్, ఇంకొక రోజు గోల్డ్ వేసుకొస్తాడు. అలాగే బెన్ని ఫాదర్కి రకరకాల మీద కొంతమంది కమెంట్ రాశాడు, కొంతమంది ఫోన్ చేసి ఫాదర్ గారండి మీ షాల్స్ చాలా బాగున్నాయి, మీ స్టాల్స్ బాగున్నాయి అని చెప్పారు. ప్రియులారా, ఎందుకు ఈ కలర్లు? అది క్యాథలిక్స్ అయినా మీకు తెలవాలి. ఈరోజు టైం లేదు, ఇంకొక రోజు ప్రియులారా పరిశుద్ధ బలి పూజలు ఏమేమి జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఈ కలర్లు? ఇది మీరు పోయి షాపులో మంచి కలర్ఫుల్ డ్రెస్ కొనుక్కున్నట్లు స్టైల్ కోసం వేసేది కాదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దీనికి ఒక అర్థం ఉంది. అది నేను ఇంకొక రోజు ఈ డ్రెస్ ఏంటి, ఈ క్యాండిల్స్ ఏంటి, ఈ పాత్రలు ఏంటి, ఇదన్నీ ఏంటి అని నేను మీకు ఒకరోజు చాలా విశాలంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సుదీర్ఘంగా చెప్తాను. అప్పుడు మీకు పరిశుద్ధ బలిభోజులో ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుస్తుంది, ఒక మాస్ ఏంటో అని తెలుస్తుంది. అది ఇంకొక రోజు ఎప్పుడైతే దేవుడు ప్రేరణ కలిగిస్తూ ఉన్నాడో ఆ రోజు చెప్తాం. ఈరోజు ఏమైనా చిన్నప్పుడులారా, యాచకులుగా అర్చకులుగా దేవుని పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో నిలబడి సేవ చేసినటువంటి అర్చకులు ఏ డ్రెస్ వేసుకోవాలో, వారి బట్టలు ఎలా ఉండాలి, వారు ఏ డ్రెస్ ధరించాలి, అది ఎలా ఉండాలి, అన్ని విధంగా దేవుడు ఎంత చక్కగా మోషే ద్వారా అహరోనికి తన కుమారులకి చక్కగా తెలియజేసి చెప్తూ ఉన్నాడో ఒకసారి మనం వింటాంటారా. నిర్గమకాండం తీసుకుందామా, 28వ అధ్యాయంలో 40, 41 వచనాలు. నిర్గమకాండం 28వ అధ్యాయంలో 40, 41. ఎందుకు యాచకులకి అర్చకులకి అహరోను వంశీయులకి గురువులకి స్పెషల్ డ్రెస్ ఎందుకు, దీని అర్థం ఏమిటి, విందామా. అహరోను కుమారులకు చొక్కాలు నడికట్లు టోపీలు తయారు చేయింపు, ఇవన్నీ వారికి గౌరవమును శోభను కలిగించును. ఈ వస్త్రములను నీ సోదరుడగు అహరోనునకు అతని కుమారులకు తొడుగుము, నీవు వారికి అభిషేకము చేయవలను, వారిని యాజకులుగా ప్రతిష్ఠించి నా పరిచర్యకు సమర్పింపు. ప్రియులారా, దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో నిలబడి ఆయన మందసం ప్రతిష్ఠించబడినటువంటి అతి పరిశుద్ధమైన స్థలములు అడుగుపెట్టి అక్కడ నిలబడి దేవునికి సేవ చేయటానికి లేవి అహరోను వంశీయులు ప్రత్యేకమైనటువంటి బట్టలు వేసుకోవాలి. అభిషేకించబడినటువంటి దుస్తులు ధరించుకోవాలి. వారు ఎక్కడ నిలబడుతూ ఉన్నారో ఆ స్థలానికి తగినటువంటి యోగ్యత కలిగి ఉండాలి. ఎవరిని సేవిస్తూ ఉన్నారో, ఎవరికి యాచకత్వంగా పనిచేస్తూ ఉన్నారో, ఎవరి సన్నిధి నిలబెడుతూ ఉన్నారో ఆ దేవుని సన్నిధిలో స్వీకార్యమైనటువంటి దుస్తులు, బట్టలు, టోపీలు, నడుదట్టి ఇవి అన్ని కట్టుకోవాలని. ఎందుకండి ఈ యాచకుల అర్చకుల బట్టలను గురించి ఎంత చక్కగా దేవుడే మోషేకి ఆజ్ఞాపించి అన్నీ ఇచ్చి ఉన్నాడు. నేను కేవలం ప్రియులారా ఒక చిన్న చిన్న అంశం మాత్రం నేను ఇక్కడ చదివిస్తూ ఉన్నాను మీకు. ఈ అహరోను వేసుకున్నటువంటి తన కుమారులు ధరించవలసిన బట్టల సంబంధమైన అన్ని డీటెయిల్స్ కావాలంటే ప్రియులారా ఈ కింది వచనాలు మీరు మొత్తం చదువుకోండి. నేను కేవలం ఒక అంశం మాత్రం చెప్తున్నాను, ఎందుకు మన ధ్యానాంశం ఈ బట్టలు మాత్రం కాబట్టి. చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, మీ ముందు ఈ యోగ్యత లేని బట్టలు ధరించుకుని ప్రభు సన్నిధిలో నిలబడినప్పుడు
యెహోషువ మీద సైతానికి ఎలా పట్టగలిగిందో, సైతాన్ ఎలా యెహోషువని పట్టుకోవడానికి వచ్చాడో, ఎలా యెహోషువ మీద సైతాన్ తన అధికారం చలాయించుకుని వచ్చాడో, అప్పుడు దేవదూతలు వచ్చి యెహోషువ ధరించినటువంటి ఆ మురికి బట్టలు తీసేసి మంచి బట్టలు తొడిగించి ప్రభు సన్నిధిలో యెహోషువని ఎంత చక్కగా నిలబెట్టాడో అనే ఒక అంశం కూడా మనం వింటున్నాం. ఎందుకు? మురికి బట్టలు ఒక వ్యక్తి పాపానికి సూచన. చినిగిపోయే బట్టలు ఆ వ్యక్తి కట్టుకున్న పాపానికి సూచన. పాడైపోయే బట్టలు ప్రభు సన్నిధిలో నిలబడటానికి యోగ్యత లేనటువంటి బట్టలకి సూచన. ప్రియులారా గమనించండి, మనము ఈ పరిశుద్ధ బలి ఆరంభములోనే యెరమయా ప్రవక్తకి దేవుడు సందేశం ప్రకారం యెరమయా ఫస్ట్ చేసేవాడు మంచి నారబట్ట కొనక వచ్చి నడుము కట్టుకుని బాగా తిరిగాడు, నో ప్రాబ్లం. తర్వాత ఏం జరిగింది? ఈ నారబట్టను యూఫ్రటీస్ నదికి తీసుకుని పోయి అక్కడ ఒక రాతి నెరలో దాచిపెట్టమన్నారు. అప్పుడు ఏమైంది? అది యూఫ్రటీస్ నది, అది తడిగా ఉంటుంది, నీళ్ళుంది. రాతి నెరలో పెట్టినప్పుడు ఆ బట్టలు పాడైపోయింది, ఆ నారబట్ట చినిగిపోయింది. ఆ నారబట్టతో ఎవరిని పోలుస్తూ ఉన్నారు? ఇజ్రాయెల్ ప్రజల్ని పోలుస్తూ ఉన్నారు. విగ్రహారాధన వలన, పాపం వలన దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి ఇజ్రాయెల్ ప్రజలని పోలుస్తూ ఉన్నాడు ఈ నారబట్ట వలన. ప్రియబడ్డారా, అలాగే చినిగిపోయినటువంటి పాడైపోయినటువంటి ఒక పాత బట్ట ధరించుకుని యెహోషువ ప్రభువు నిలబడితే సైతాను వాడి మీద ఎలా అధికారం చలాయించని వచ్చాడో మరొకసారి మనం ఇంతమట్లేదా? జకరాయ ప్రవక్త గ్రంథం తీసుకుందామా? జకరాయ ప్రవక్త గ్రంథములో ప్రియబిళ్ళారా మనము 3వ అధ్యాయం తీసుకుందాం, 1వ వచనం విందాం. అక్కడ ప్రియబిళ్ళారా గమనించండి, ఇక్కడ దేనికి సూచన అంటే ప్రభువు సన్నిధిలో చినిగే వస్త్రము, ప్రభువు సన్నిధిలో పాడే వస్త్రము, ప్రభు సన్నిధిలో మురికి వస్త్రం అంటే అది నీవు కట్టుకున్న పాపానికి సూచన. నీవు సంపాదించుకున్నటువంటి అయోగ్యతకి సూచన, నీపై సైతానుకున్నటువంటి అధికారానికి సూచన. దేవుని బిడ్డలుగా కాదు సైతాన్ బిడ్డగా ఒక వ్యక్తి దేవుని దృష్టిలో ఎలా మారిపోతాడో దానికి సూచన యెహోషువ మీద సైతాను కలిగినటువంటి అవకాశం. విందామా 1వ వచనం మొదటిగా. ప్రభువు మరి యొక్క దర్శనమును ప్రధాన యాజకుడు యెహోషువ దీవదూత ముందు నిలుచుండి ఉండటను నాకు చూపించెను. యెహోషువ మీద నీరం మోపుటకై సాతాను అతని కుడి ప్రక్కన నిల్చుండి ఉండెను. అలాగే 3, 4, 5 వచనాలు అదే అధ్యాయములో 3, 4, 5 వచనాలు. యెహోషువ మురికి బట్టలు తాల్చి దీవదూత ముందుట నిలుచుండి ఉండెను. గమనించండి, యెహోషువ మురికి బట్టలు వేసుకుని దేవుని యొక్క దూత సమక్షములో నిలబడి ఉన్నాడు. ఇంకా దేవదూత తన ఎదుట నిల్చుండి ఉన్న పరచారకులతో మీరితని మురికి బట్టలు తొలగింపుడని చెప్పెను. అంతటా అతడు యెహోషువతో, నేను నీ పాపములను తొలగించి తిని నీకు క్రొత్త దుస్తులను ఇత్తాననెను. అతడు యెహోషువ తల మీద శుభ్రమైన పొగ పెట్టుడని ఆ పరచారకులను ఆజ్ఞాపించెను. వారు అట్లే చేసిరి. ప్రభు దూత అతట నిల్చుండి ఉండగా వారు యెహోషువకి కొత్త దుస్తులు తొడిగించిరి. ప్రియులారా, యెహోషువ కట్టుకున్న పాపానికి సూచన ఆ మురికి బట్టలు. అప్పుడు ముఖ్య దూత అయినటువంటి మిఖాయేలు ఏం ఆజ్ఞాపించాడు? ఇదిగో యెహోషువ వేసుకున్నటువంటి ఈ పాత మురికి బట్టలు తీసేసి ఆయన పాపాన్ని తొలగించేసేయి, ఆయన శుద్ధి చేయి. దీనికి ప్రభు సన్నిధిలో నిలబడే యోగ్యత యెహోషువకు కలగాలి. దూతలు వచ్చి ఆ మురికి బట్ట తీసేసి మంచి బట్టలు యెహోషువకు తొలగించాడు. అప్పుడు సైతానికి యెహోషువ మీద ఎటువంటి అధికారం హక్కు లేకుండా తొక్కముడుచుకుని సైతాను వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈ మురికి బట్టలు అంటే, పాత దుస్తులు అంటే,
చినిగిపోయినటువంటి నారబట్ట అంటే ఈ లోక సంబంధమైన పాపాలే, ఈ లోక సంబంధమైన ఆసక్తులే. అటువంటి వాళ్ళ మీద సైతానుకు ఉన్నటువంటి అధికారమే. నీ బలహీనత వలన నీపై వచ్చి పడినటువంటి సైతాను బంధకాలకు సూచన ఈ మురికి బట్టలు. ప్రియులారా, నీవు స్నానం చేసి మార్కెట్ నుంచి బజార్ నుంచి కొనుక్కొచ్చిన బట్టలు ధరించుకుంటే అది నిర్మలత్వం కాదు, అది శారీరకమైన నిర్మలత్వం కావచ్చు. అతిథుల ముందు, గెస్టుల ముందు, పెళ్లికి, పండగకి వెళ్ళటానికి అది మీకు పనికి వస్తుంది. అది కేవలం శారీరకమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి నగ్న నేత్రములతో చూస్తే నీవు అందంగా ఉంటావు, మీ బట్టలు బాగుంటాయి. ఎంతోమంది, ఓ నీ చీర ఎంత బాగుంది, నీ డ్రెస్ ఎంత బాగుంది, ఇది ఎక్కడ కొనుక్కున్నావు, ఎన్ని వేల ఇచ్చావు అన్నీ అడుగుతావు. అది వినగానే ఇంకొక అడుగు పైకి పెడతావు. ఇది సాధారణమైన మామూలు ప్రజల జీవితం. ప్రియులారా, దేవుని సన్నిధిలో అర్థం ఏంటంటే అది ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ పవర్, పరిశుద్ధాత్మ అభిషేకం. నీవు కట్టుకున్న పుణ్యములు, నీవు చేసినటువంటి మేలు, నీవు చేసినటువంటి ఉపకార క్రియలు, నీవు ఇచ్చినటువంటి పేద ప్రజలకు ఇచ్చిన సహాయము, నీవు దేవుని సువార్త పరిచర్యలో చేసినటువంటి గొప్ప కార్యాలు, ఇదే దేవుని సన్నిధిలో విలువైనటువంటి బట్టలు, వస్త్రము. అది ప్రాపంచికమైనటువంటి దేనితో సంపాదించేది కాదు. అందువలన ప్రియులారా, ప్రభు సన్నిధిలో ఐదు రకాల బట్టలున్నాయి. ఇది ఎంత చక్కగా నేను యెహోషువ ప్రవక్త గ్రంథము, యెషయా ప్రవక్త గ్రంథము, దర్శన గ్రంథము దీన్ని ఆధారం చేసుకుంటూ నేను చెప్తున్నా, ప్రభు సన్నిధి నిలబడటానికి మనకి ఐదు బట్టలు కావాలి. ఇది శ్రద్ధతో వినండి, మీ మనసు ఎక్కడ పోవద్దు. ఈ ఐదు రకాల బట్టలు నీకున్నాయా? ఈ ఐదు రకాల బట్టలు నీవుకుంటే, నువ్వు తొడుక్కుంటే, నీవు దేవుని రెండవ రాకలో ఏ సిగ్గుపడకుండా, ఎక్కడ తలదించకుండా ధైర్యంతో తలయెత్తి నిలబడవచ్చు. ఎందుకు? నీకు ఈ ఐదు రకాల బట్టలు ఉన్నాయి. ఒకవేళ ఇన్ని సంవత్సరాల ఈ ప్రాపంచిక జీవితంలో, ఇన్ని సంవత్సరాల క్యాథలిక్స్ నామకే వాస్తే క్యాథలిక్స్ జీవితములో, నామకే వాస్తే క్రైస్తవ జీవితములో ఈ ఐదు రకాల బట్టలు నీకు లేకపోతే, ప్రియులారా, ఈ రోజు నుండి ఈ వాక్యం విని ఈ ఐదు రకాల బట్టలు సంపాదించడానికి ప్రయత్నం చేయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా, మొదటి వస్త్రము ఇంగ్లీష్లో ఏమంటారంటే గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్ అంటారు. గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్, దానికి తెలుగులో అర్థం ఏంటి ప్రియులారా? రక్షణ వస్త్రము అంటారు. రక్షణ వస్త్రం. నేను కేవలం దీనికి ఒక్కొక్క రెఫరెన్స్ మాత్రం చెప్పి ముగించేస్తున్నాం. ప్రియులారా, మనం తీసుకుంటామా, యెషయా ప్రవక్త గ్రంథం 61వ అధ్యాయంలో చదువుతాం ప్రియులారా, 10వ వచనం. యెషయా ప్రవక్త గ్రంథం 61వ అధ్యాయంలో మనం 10వ వచనం చదివితే, అక్కడ ప్రియులారా, ప్రభు సన్నిధిలో నిలబడటానికి ఒక వ్యక్తికి కావలసినటువంటి ఒక రక్షణ వస్త్రం ఉంటుంది. అంటే రక్షణ మార్గములో ప్రవేశించువారు ధరించు వస్త్రమే రక్షణ వస్త్రం. విందామా. యెరూషలేము ఇట్లనిను, నేను ప్రభునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును, అతడు
నాకు రక్షణమును వస్త్రములను తొడిగించును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నేను ప్రభువునందు ఆనందింతును సంతోషింతును. మాటల్లో చెప్పలేని వాక్కులు వర్ణింప సాధ్యం కాని ఈ ప్రపంచములో ఎవరు తీసివేయలేని ఒక ఆనందం ఉంది, ఒక సంతోషం ఉంది. ఆ సంతోషం నాకు ఎప్పుడు వస్తుంది? ప్రభువు నాకు రక్షణ వస్త్రము తొడిగించినప్పుడు నాకు ఆ దేవుని అందునటువంటి ఆనందం సంతోషం కలుగును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందుకే యేసుక్రీస్తు శిష్యులకు చెప్పారు కదా, నేను శాంతిని మీకు వసగుచున్నాను, సమాధానం మీకు ఇస్తూ ఉన్నాను. ఈ లోకం ఇచ్చినట్లు కాదు, నేనిచ్చిన ఈ శాంతి, నేనిచ్చిన ఈ సమాధానం ఎవరు మీ దగ్గర నుంచి తీసివేయలేరు. ఎవరు తీసివేయలేని ఒక శాంతి, ఒక ఆనందం, ఒక సంతోషం, అది ఎప్పుడు వస్తుంది? ప్రియులారా, దేవుడు మనకి రక్షణ వస్త్రము తొడిగించినప్పుడు ఒక వ్యక్తికి ఈ ఆనందం కలుగుతుంది. ఇట్ ఈస్ ఎ ప్రొటెక్షన్, ఎ డ్రెస్, ఎ క్లోత్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా, రెండో వస్త్రం ఏంటని వాక్యంలో ప్రశ్నిస్తే ప్రియులారా, ఆ వస్త్రం పేరు ప్రియులారా నీతి వస్త్రం అంటారు. నీతి వస్త్రం అంటే ఈ ప్రపంచంలో జీవిస్తున్నటువంటి నీవు నేను ప్రియులారా నీతి న్యాయం ప్రకారము జీవించవలసినటువంటి వాళ్ళే. మనము మన ప్రభుని గురించి ఏమంటారు అన్న నీతిమంతుడు అంటారు. నీతిమంతుడు, నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు అనే ఒక పాట ఉంది కదా. ఈ నీతిమంతుడు అంటే ఏంటి? నీ రక్షకుడు అయిన యేసు నీతిమంతుడే. నీతి న్యాయం ప్రకారం ప్రపంచాన్ని తీర్పు విధించటానికి రెండవసారి వస్తాడు అని మన విశ్వాస సంగ్రహములో మనం ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆదివారం, ప్రతి పండగ రోజు ఈ విశ్వాస సంగ్రహ ప్రార్థన ఉంది. ప్రియులరా, ఆయన నీతిమంతుడు కాబట్టి ప్రియులరా ఒక నీతి వస్త్రం ఉంది. ఈ నీతి వస్త్రం ఎప్పుడు వస్తుంది ప్రియులరా? ఇంగ్లీష్ దాన్ని రోబ్ ఆఫ్ రైచియస్నెస్ అంటారు. ఈ ప్రపంచములో నీతి న్యాయం ప్రకారం నువ్వు జీవిస్తే అనీతి అక్రమములు కాదు, నీతి న్యాయం ప్రకారం జీవించి నీతి న్యాయ ప్రకారం నీవు చేసి ప్రభు సన్నిధిలో స్వీకార్యమైనటువంటి నీతిమంతుడుగా నీవు జీవిస్తే నీవు చేసిన ఒక్కొక్క నీతి, నీవు చేసిన ఒక్కొక్క న్యాయం, న్యాయం కోసం వాదిస్తే, న్యాయం కోసం మాట్లాడితే, న్యాయం చేయటానికి నీవు నీ తలాంతులను, నీ డబ్బులు, నీ బుద్ధిని, నీ వివేకాన్ని నీవు వాడుకుంటే అనీతికి గురి అయినటువంటి వాళ్ళ తరపున నిలబడి నీతి కోసం మాట్లాడితే దేవుడు నీకు నీతి వస్త్రం తొలగిస్తాడు. ప్రియులారా విందామా, యెషయా ప్రవక్త గ్రంథం 61వ అధ్యాయములో చదువుతాం 10వ వచనం రెండో భాగం. యెరూషలేము ఇట్లనిను, నేను ప్రభునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదం చెందును. అతడు నాకు రక్షణమననే వస్త్రమును తొడిగించెను, విజయమనే ఉత్తరేయమును కట్టబెట్టెను. నేను ఆభరణములు తాల్చిన వధూవలేను, శిరసుపై పూలదండను తాల్చిన వరుణువలేని ఒప్పితిని. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ కూడా తెలుగు బైబిల్ మనల్ని మోసం చేశాడు. తెలుగు బైబిల్లో ఈ పదం అయితే లేదు. ఇంగ్లీష్ బైబిల్లో ఎంత చక్కగా ఉందండి, ఐ విల్ రీడ్ హియర్. అందుకే మీరు తెలుగు బైబిల్ ఫాలో చేస్తే నేను చెప్తున్నట్టు కొన్ని చాలా శ్రేష్టమైన అంశాలు మీరు మిస్ అవుతారు. అందుకనే ఒకసారి వినండి బిడ్డలని, చదువుతున్నా అక్కడ. హీ హాస్ క్లోత్డ్ మీ విత్ ద గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్ అండ్ హాస్ కవర్డ్ మీ విత్ రోబ్ ఆఫ్ రైచియస్నెస్ అని ఉంది. రోబ్ ఆఫ్ రైచియస్నెస్ అంటే నీతి వస్త్రముతో ఆయన నన్ను కప్పను, నన్ను ఆ నీతి వస్త్రము ఆయన తొడిగించును అని శ్రేష్టమైన మంచి మాట ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ప్రియులారా, తెలుగు బైబిల్లో
ఆ అనువాదన టైంలో కానీ ట్రాన్స్లేషన్లో కానీ అది ఎక్కడో కొద్దిగా మిస్ అయినట్టుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో శ్రేష్టమైనటువంటి అర్థమైతే ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మూడవ వస్త్రము స్తుతి వస్త్రము. స్తుతి వస్త్రం అంటే ఎ గార్మెంట్ ఆఫ్ ప్రైజ్. ఇజ్రాయెల్ ప్రజల స్తుతుల సింహాసనపై ఆసీనుడైనటువంటి దేవుడే మన దేవుడు. సకల స్తుతులకు, సకల స్తోత్రములకు, సకల ఆరాధనలకు పాత్రుడైనటువంటి దేవుడు ఆయన ఒక్కడే. ప్రియులారా, నేను యూట్యూబ్లో సైటానిక్ వర్షిప్ అని ఒక టాక్ ఉంది. సైటానిక్ వర్షిప్ అంటే సైతాను ఆరాధన ఏంటి, ఆ టాక్ యూట్యూబ్లో ఉంది. మీకు టైం ఉంటే ఆ టాక్ వినండి. ఆ టాక్లో దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు అనే ఒక అంశము ఆ టాక్ మొదటి భాగంలో ఉంటుంది. అది కూడా గంటం పావు సేపు ఉన్నటువంటి ఒక టాక్. అది చాలా బాగుందండి, మీరు వినాలి. ఒకవేళ వినకపోతే సైతాను ఆరాధన. ప్రియులారా, ఆ టాక్లో దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడంటే, ప్రియులారా, వాక్యం పలుకుతుంది, ఆయనని స్తుతించటానికి, ఆయన్ని ఆరాధించటానికి, ఆయనకి మహిమ చెల్లించటానికి, ఆయనకి ఘనత కలిగించటానికే నిన్ను నన్ను దేవుడు సృష్టించాడు. తిని త్రాగి తిరగటానికి కాదు. అందువలన సృష్టింపబడినటువంటి నువ్వు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నవాడే నువ్వు. నా ప్రశ్న ఒకటే, ఒక మనిషి ఎప్పుడైతే దేవునికి కావలసినటువంటి స్తుతి, ఆరాధన, ఘనత, వర్షిప్, ప్రైజ్, అడోరేషన్ ఆయనకి సమర్పిస్తారో, ఆ స్తుతుల వలన, ఆ ఆరాధన వలన, ఆ ప్రైసెస్ వలన, ఆ వర్షిప్ వలన, ప్రియులారా, నీకు దేవుని సన్నిధిలో నిలబడటానికి కావలసినటువంటి స్తుతి వస్త్రము, ఎ గార్మెంట్ ఆఫ్ ప్రైజ్, దేవుని దూతలు నీకు తొడగిస్తారు. అందుకే ఈ ప్రపంచములో నీవు బతికి ఉన్నంత కాలం దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి స్తుతించటానికి, ఆయనకి ఘనత మహిమ చెల్లించటానికి టైం కనుక్కోండి. చాలామందికి అన్ని పనులకు టైం ఉంది. టీవీ చూడటానికి టైం ఉంది, మొబైల్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో అటు ఇటు గీకి గోకి కూర్చోడానికి టైం ఉంది, తినటానికి టైం ఉంది, తాగటానికి టైం ఉంది, రాసుకోవటానికి పూసుకోవటానికి టైం ఉంది, ముచ్చట్లు పెట్టడానికి టైం ఉంది, తిరగటానికి టైం ఉంది, అన్నిటికీ టైం ఉంది. దేవునికి స్తుతులు, స్తోత్రములు, ఘనత, మహిమ, ఆరాధన చెల్లించే టైం నీకు లేకపోతే, 24 గంటలలో 1 గంట అయినా ఈ దేవుని సన్నిధిలో గడిపే టైం నీకు లేకపోతే, నీ మరణానంతరం దేవుని సన్నిధిలో నిన్ను దేవదూతలు తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు, నేను ఇంకా చివరికి చెప్తాను, వస్త్రహీనుడై దిగంబరుడై సిగ్గుతో తలవంచుకుని నిలబడతావు. ఎందుకు? ఆయన సన్నిధిలో నిలబడవలసినటువంటి స్తుతి వస్త్రము నీకు లేదు కాబట్టి. నీ జీవిత కాలం అంతయు దేవుని స్తుతించకపోతే, ఆరాధించకపోతే, వర్షిప్ చేయకపోతే, నిన్ను దేవుడు సృష్టించినటువంటి ఆ మొదటి బాధ్యత నీవు చేయకపోతే, మరణానంతరం దేవుని సన్నిధిలో దిగంబరుడై నిలబడతావు స్తుతి వస్త్రము లేకుండా. ఆ హీనమైన పరిస్థితి పడిపోకూడదు. స్తుతించు, ఆరాధించు, కనీసం 24 గంటలలో 1 గంట అయినా సృష్టికర్తైన దేవుని ఆరాధించు. ప్రియులారా, వాక్యం చదువుతున్నాం బిడ్డలారా, మనము ప్రభు సన్నిధిలో యెషయా ప్రవక్త గ్రంథం తీసుకున్నాం బిడ్డలారా, 61వ అధ్యాయంలో మనం చదువుతాం 3వ వచనం. అది కూడా తెలుగు బైబిల్లో ఉందా లేదా నాకు డౌట్ ఉంది. ప్రియులారా, ఒకవేళ తెలుగు బైబిల్లో లేకపోతే ఇంగ్లీష్ బైబిల్లో అది ఉంది, ఒకసారి తెలుగు బైబిల్ మనం వింటామా? యెషయా ప్రవక్త గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం.
సియోను నందు దుఃఖించు వారికి బూడిదిక బదులుగా పూలదండ నిచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసుకొట్టుకును, విచారించువారు భారభరితమైన ఆత్మతోను స్తుతి గీతము పాడినట్లు చేయుటకును అతడు నన్ను పంపెను. తన కీర్తి కొరకే ప్రభువు స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖితులకు పేరెడుదురు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Priya sahodari, priya sahodlara, aa stutulu valana, ee aaradhana valana, worship valana, devudu neeku anugrahinchu vastrame aa stuti vastram. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Priyulara, nalaga vastram అదేంటంటే ఎ రోబ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వస్త్రం. ఇదేంటి, మేము ఈ వస్త్రం ఎప్పుడు వినలేదే అని అనుకుంటారు కదా. ప్రియులారా, పరిశుద్ధాత్మ వస్త్రం ఏంటంటే మట్టితో చేయబడినటువంటి మనిషి. అంటే విభూతి బుధవారం నాడు నీవు ఉదయకాలం పరిశుద్ధ బలిపూజలో పాల్గొన్నప్పుడు విచారణ గురువులు లేదా ఫాదర్లు విభూతిని ఆశీర్వదించి నీ నెట్టి మీద ఆ విభూతిని పోస్తారు. ఏమని చెప్పి కొంతమంది ఫాదర్లు ఏమంటారంటే, విభూతి ఇలా పోసినప్పుడు మట్టి నుంచి పొట్టావు కనుక నీవు మట్టి అయిపోవుదుగాక అని అంటూ ఈ శిలువ గుర్తు వేస్తారు. కొంతమంది ఫాదర్లు ఈ మట్టి పెట్టి ఏం కాకుండా ఆధ్యాత్మిక ఒక మాట అంటాడు. అదేంటంటే, కొంతమంది ఫాదర్లు హృదయ పరివర్తనముకు చెంది సువార్తను విశ్వసింపుడు అని చెప్పి ఆ బూడిద నీ నెట్టి మీద పూస్తారు. ఇది ఏంటంటే ప్రియపిల్లారా, మట్టితో చేయబడినటువంటి మనిషియే నువ్వు నేను. చనిపోయినప్పుడు ఈ మట్టి, ఈ శరీరం మట్టిలో కుళ్ళి కుషించి కలిసిపోతుంది. ఇప్పుడు కరోనా కాలంలో మట్టియే కలిసిపోవటం లేదు, బూడిదే కలిసిపోతాం. ఎందుకు? కరోనా వచ్చి చచ్చిపోతే నీ డెడ్ బాడీని సమాధి చేయటానికి కూడా నీకు అనువాదం లేదు, నీకు పర్మిషన్ లేదు. ఇప్పుడు ఒక వారం క్రితం ఒక సిస్టర్ గారు హోలీ క్రాస్ ప్రొవిన్షియల్ ఢిల్లీలో ప్రొవిన్షియల్ సిస్టర్ అండి, ఆమె చనిపోయారు. ప్రియులారా, ఆ బోడీని తీసుకెళ్ళటానికి, ఇంటికి తీసుకెళ్ళటానికి అమ్మ నాన్న కానీ, అక్క చెల్లెలు కానీ, సొంత కుటుంబ రక్త సంబంధికులు కానీ ఒక్క చూపు కోసం కూడా వాళ్ళకి అవకాశం దొరకలేదు. గవర్నమెంట్ ఢిల్లీ నుంచి ఏం చెప్పారంటే, ఈ బాడీ తీసుకెళ్ళటానికి, బరీ చేయటానికి మీకు అనుమతి లేదు అని చెప్పి ప్రియులారా ఆ బోడీని కాల్చేశారు. క్రిమేషన్ జరిగింది, ఆ బూడిద తీసుకెళ్ళారు. అందుకే ప్రియులారా, నీవు మట్టి పోదు అంటే నీ మట్టిలో కలిసిపోయి కుళ్ళి కుషించి బూడిదై ధూళి అయిపోతావన్నమాట. ఇది శరీరం. కానీ ఈ శరీరానికి ప్రియులారా ఒక పరిశుద్ధాత్మ కవచం, పరిశుద్ధాత్మ వస్త్రము, ఒక పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఒకటి దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. ఆ వస్త్రానికి ఎప్పుడు దేవుడు తొడగిస్తాడంటే, జ్ఞానస్థానం పొందుకున్న టైంలో నీ శరీరాన్ని దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని, నీవు పుట్టుకతో వచ్చినటువంటి తెలుగులో జన్మ పాపం అంటారు, ఒరిజినల్ సిన్ అని అంటారు ఇంగ్లీష్లో. ఈ జన్మ పాపాన్ని, పుట్టుకొత్త వచ్చిన పాపాన్ని తొలగించి దేవుడు నీకు పరిశుద్ధాంత అభిషేకాన్ని జ్ఞానస్నానం ద్వారా ఇచ్చినటువంటి ఒక వస్త్రం ఉంటుంది. అదికి బాహ్యమైనటువంటి ఈ నగ్న నేస్త్రమత్వంతో చూస్తే కనిపించే వస్త్రం కాదు ఇది. యేసుక్రీస్తు జ్ఞానస్నాన టైములో ప్రియులారా పరిశుద్ధ అభిషేకం యోర్దన నదిలో పొందుకున్నప్పుడు ఆయనపై దిగి వచ్చినటువంటి ఒక ఆత్మాభిషేకం ఉంటుంది. అది ఒక ఇంగ్లీష్లో ఔరా అంటారు.
లేదా హాలో ఎఫెక్ట్ అంటారు. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంరక్షణ వస్త్రం. అపోస్తలులకు అది ఎప్పుడు పొందుకున్నారు ఈ వస్త్రం బిడలారా? వారు పైగదిలో పెంతెకొస్తు పండుగ రోజు ఎడతెగగా తల్లి మరియమ్మతోను 120 మందితో కలిసి ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ అభిషేక వస్త్రం వారు కూడా తొడుకున్నారు. నీకు ఈ వస్త్రము ఒకటి జ్ఞానస్నాన టైములో, రెండవదిగా ప్రియబడ్డారా నీకు భద్రమైన బ్యాంగం బిషప్ గారు వచ్చేస్తారు. కొన్ని పారిషస్లో బిషప్ గారి యొక్క స్పెషల్ పర్మిషన్తో విచారణ గురువులు కూడా ఈ భద్రమైన బ్యాంగం ఇచ్చే అవకాశం ఇస్తారు. దేవుని కృప వలన నేను చాలా ఆనందిస్తూ ఉన్నా, సంతోషిస్తూ ఉన్నా. నేను బిషప్ గారితో పాటు నిలబడి 3 సార్లు భద్రమైన బ్యాంగం నేను ఇచ్చా. చాలా బాగుంది. నేను ఐ థింక్ 2-3 నెలల క్రితం బాప్టిసం జ్ఞానస్నానం అనేటువంటి 3 టాక్లు ఇచ్చాను. 3 టాక్స్ ఉన్నాయి. చిలకరిచి బాప్టిసమా, నీటి మునిగి బాప్టిసమా. ప్రియులారా, ఒకవేళ మీరు ఆ టాక్ విని మీరు మిస్ అయి ఉంటే, బాప్టిసం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 3 ఉన్నాయి. ప్రియులారా వినండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఈ పరిశుద్ధాత్మ వస్త్రం ఏమిటి. నేను ఇప్పుడు చాలా క్లుప్తంగా మీకు చెప్పాను, టైం తక్కువ ఉంది కాబట్టి బిడ్డలారా. అప్పుడు ఈ జ్ఞానస్నానము తర్వాత నిన్ను పరిశుద్ధాత్మతో ముద్రించినటువంటి భద్రమైన అభ్యాంగము, దీనివలన దేవుడు మనకు ప్రసాదించు వస్త్రమే ప్రియులారా ఈ పరిశుద్ధాత్మ వస్త్రం, ద గార్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రభు సన్నిధిలో నిలబడటానికి ఒక మనిషికి కావలసిన 4వ వస్త్రం ఇదే. ప్రైజ్ ద లార్డ్. చివరిది 5వది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, 5వ వస్త్రం మన ప్రస్తుతం చూస్తున్న ప్రియులారా, అదేంటంటే ఎ గార్మెంట్ ఆఫ్ ఫైన్ లినెన్ అంటారు. అంటే తెలుగులో నారబట్ట అని అర్థం. ఏ నారబట్ట? ఈనాడు మొదటి పట్టణంలో యెరమయా ప్రవక్త దేవుని ఆజ్ఞ ప్రకారం కొనుక్కు వచ్చి తన నడుములో కట్టుకున్నటువంటి నారబట్ట. యూఫ్రటీస్ నదిలో దాచిపెట్టి పాడైపోయినటువంటి ఆ నారబట్ట. ప్రియులారా, ఈ ఒక నారబట్ట ఒక మనిషికి కావాలి, ఒక వస్త్రం కావాలి. పరిశుద్ధ గ్రంథములో మార్కు సువార్త తీసుకుందామా. మార్కు సువార్త 14వ అధ్యాయము 51వ వచనంలో పడిపోతారా, శిష్యుడు ఒకడు, పరిశుద్ధ గ్రంథములో ఆయన పేరు లేదు కానీ బైబిల్ శాస్త్ర పండితులు ఏమంటున్నారంటే అది పునీత యోహాను గారు అంటున్నాడు. ఎవరు? యేసు క్రీస్తు ప్రేమించిన శిష్యుడు. ఆయన నారబట్ట మాత్రం వేసుకొని ప్రభువుని వెంపడిస్తూ ఉన్నాడు. కానీ సైనికులు అతన్ని పట్టి బంధించటానికి ప్రయత్నించినప్పుడు వాక్యం పలుకుతుంది, ఆయన వేసుకున్న నారబట్ట కూడా వదిలిపెట్టి వస్త్రహీనుడై పారిపోయాడని గమనించండి. యెరమయా ప్రవక్త గ్రంథములో ఆయన వేసుకున్న నారబట్ట, మార్కు సువార్తలో ఈయన వేసుకున్న నారబట్ట. ఒకసారి విందామా. 51వ వచనం, యువకుడు ఒకడు తన దిగంబర శరీరంపై నారవస్త్రము వేసుకుని యేసును అనుసరించుచుండెను, వారు అతనిని బంధించిరి. నెక్స్ట్, కానీ అతడు దానిని వదిలిపెట్టి వస్త్రహీనుడై వరల యుద్ధ నుండి పారిపోయిను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఈ నారబట్ట, ఈ నారబట్ట గమనించండి బిడ్డలారా, యేసు క్రీస్తు ధరించిన వస్త్రం కూడా నారబట్ట. ఇది ఎక్కడ చూస్తున్నా మీరు? సమయం తక్కువ ఉంది కాబట్టి నేను రెఫరెన్స్ మాత్రం చెప్తాను. ప్రియబిడ్డలారా, యేసు క్రీస్తు పునరుత్థాన సంఘటన యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉంది. ఓకే, మీరు తర్వాత చదువుకోండి. అక్కడ యేసు క్రీస్తు
సన్నిధానమైనప్పుడు మగ్దల్న మరియమ్మకి ఆయన కనిపించి, నువ్వు వెళ్ళి నా సోదరులకు చెప్పు, నీ దేవుడును నా దేవుడును అయిన నీ తండ్రి అయిన నా తండ్రి అయిన వాని దగ్గరికి నేను ఆరోహణమైపోతూ ఉన్నాను అని చెప్పమని చెప్పి సందేశం ఇచ్చినప్పుడు మగ్దల్న మరియమ్మ పరిగెత్తుకుంటూ శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు పేతురు యోహాను ఇద్దరు పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వచ్చారు. వారు యేసు క్రీస్తు సమాధి పరిశీలించినప్పుడు వాళ్ళకి ఏం కనిపించింది? ఆయన శరీరము చుట్టి సమాధి చేసినటువంటి ఆ నారబట్ట అక్కడ సపరేట్గా వీడి చుట్టి ఉంచినట్లు వారికి కనపడను. నారబట్ట యేసుక్రీస్తు ధరించినటువంటి నారబట్ట, ఆయన వేసుకున్న డ్రెస్ నారబట్ట. తాబోర్ కొండ మీద యేసుక్రీస్తు దివ్య ధారణ టైంలో ఏలియా మోషే ఇద్దరు కనిపించినప్పుడు ప్రియులారా వాక్యం పలుకుతుంది, ఆయన బట్టలు సూర్యుని వలె ప్రకాశించను, నారబట్ట ఒక వెలుగై మారెను. దేవుని ప్రత్యేకమైనటువంటి ప్రసన్నత అనమాట, ద పవర్ఫుల్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ నారబట్ట. యేసుక్రీస్తుకి తోడుగా ఉండవలసినటువంటి ఈ శిష్యుడు సైనికులను చూసి ఏం చేశాడు? ఆ నారబట్ట కూడా వదిలిపెట్టి పారిపోయాడు అంటున్నాడు. చూడు అర్థం చూడండి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఈ ఐదు రకాల బట్టలు, ఈ ఐదు రకాల వస్త్రము, ఐదు రకాల దుస్తులు మనకి ప్రభువు సన్నిధిలో ఆయన రెండవ రాకలో నిలబడటానికి కావాలి. అది ఈ జీవితయాత్రలో నువ్వు నేను శ్రమించి కష్టపడి త్యాగక్రియల ద్వారా ఆధ్యాత్మిక పుణ్యక్రియల ద్వారా మన స్తుతుల ప్రార్థన జీవితము ద్వారా ఒక వ్యక్తి ఈ లోకములో సంపాదించుకోవలసినదే. ఐ రిపీట్ వన్స్ అగైన్, సద్దుతో వినండి, ప్రభు సన్నిధులు నిలబడటానికి ఆయన రెండవ రాకలో అతనిని ఎదురెగటానికి ధైర్యముతో తల ఎత్తి నిలబడటానికి సిగ్గుపడకుండా నిలబడటానికి నీకు కావలసినటువంటి ఈ ఐదు రకాల బట్టలు నీకు వేరే ఎవ్వరూ తీసుకువచ్చి తొడిగించేది లేదు. మీ అమ్మ కానీ, నీ నాన్న కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ ఎవ్వరు దానిని నీకోసం సంపాదించలేరు. నీవు తింటే నీ ఆకలి పోతుంది, నీవు నీళ్లు తాగితే నీ దప్పిక పోతుంది. అలాగే మరియు ఫ్రెండ్స్, ఈ వస్త్రములు ఎక్స్చేంజ్ చెయ్యలేము దేవుని సన్నిధిలో. ఈ రోజులలో అన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఏమైనా పెళ్ళి ఉంటే, ఏమైనా ఫంక్షన్ ఉంటే, ఏమైనా మంచి కార్యక్రమాలు ఉంటే పక్కింటికి వెళ్ళి అమ్మా ఆ చీర ఇస్తావా, ఈ జాకెట్ ఇస్తావా, ఆ షర్ట్ ఇస్తావా, ఈ ప్యాంట్ ఇస్తావా, మీ నగలు ఇస్తావా, మీ బంగారం ఇస్తావా, నీ కారు ఇస్తావా, ఓయ్ ఇవి అన్నీ తీసుకోవచ్చు. ఈ ప్రపంచంలో అన్ని మాస్క్ మార్చుకోవచ్చు. తెలుగులో అంటారు సొమ్మొక్కడది సోకొక్కడది అంటాడు బిడ్డలారా, ఇలా ఉంది పరిస్థితి. కానీ ఈ ఐదు రకాల వస్త్రముల ప్రత్యేకత ఏంటంటే అది నీవు మార్చలేరు. అది అడిగి తెచ్చుకునేది కాదు, అడిగితే ఎవరు ఇయ్యలేరు. ఎందుకు? అది ప్రభు రాక సమయములో నీవు ఏదైతే సంపాదించుకున్నావో అది మాత్రమే నీతో వస్తుంది, వేరే ఏది కూడా నీతో రాదు. అందువలన సమయం ఇంకా పాడైపోలేదు ప్రియులారా, ఇంకా నీ ముందు సమయం ఉంది. ఈ ఐదు రకాల వస్త్రములు సంపాదించుకో. ఎలా? ఆధ్యాత్మికమైనటువంటి మార్గములు,
నీతి న్యాయం ప్రకారం జీవించి పుణ్యక్రియలు చేసి అన్ని రకాల సమయములో దేవుని స్తుతించి ఆరాధించి పరిశుద్ధ అభిషేకములో బలపడి నీవు దేవుని యొక్క ప్రత్యేకమైన సంరక్షణ ద్వారా ఈ ఐదు రకాల వస్త్రములు ఈ జీవయాత్రలో సంపాదించుకో. ఒకవేళ ఈ ఐదు రకాల వస్త్రములు ఈ జీవయాత్రలను సంపాదించకపోతే నీవు బెన్నిఫర్ ఈరోజు చెప్పే వాక్యం నీ గుర్తుకొస్తుంది. ఎప్పుడు ప్రభు సన్నిధిలో నిన్ను దూతలు తీసుకుని వెళ్ళి నిలబెట్టినప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడని అనుకో. ఇది దేవుని పరిశుద్ధ సందేశమని అనుకో. ఈ ఐదు రకాల బట్టల కోసం నువ్వు ఇప్పటి వరకు ప్రయత్నం చేయకపోతే, ఈ ఐదు రకాల బట్టల కోసం నువ్వు ఇప్పటి వరకు కృషి చేయకపోతే, ఇప్పుడైనా ఇది దేవుని సందేశంగా తీసుకో, ఈ ఐదు రకాల బట్టల కోసం ప్రయత్నం చేయి. అప్పుడు ఈ బట్టల వలన నీ ప్రభు సన్నిధిలో నిలబడతావు. ప్రియులారా, నేను ముగిస్తూ ఉన్నాను. ముగించే ముందు ప్రియులారా, కేవలం రెండు మూడు వాక్యం మాత్రం చదివిస్తున్నా ఇక్కడ. ఏంటి? ఈ బట్టలు లేకుండా ప్రభు సన్నిధికి వచ్చే కొంతమంది ఉన్నారే. హలో, నీలాగా నాలాగా బట్టలు లేకుండా ప్రభు సన్నిధికి వచ్చే కొంతమంది ఉన్నారు. వారు ఏం చేస్తున్నారో, అక్కడ ఏం జరిగిందో అని ఆ వాక్యం మాత్రం ఒకసారి మీరు అండి. ఇవి అన్నీ కూడా ప్రియులారా దర్శన గ్రంథమును చదువుతూ ఉన్నాం. ఎందుకు? దర్శన గ్రంథములోనే పుణ్యత యోహాను గారికి దేవుడు తెలియజేసినటువంటి అంతిమ కాల సంఘటనల సూచన మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రియులారా, తీసుకుంటామా? దర్శన గ్రంథములో 3:4-5 దర్శన గ్రంథం 3:4-5 కానీ స్థాద్యస్థులోని మీలో కొందరు మాత్రము జాగ్రత్త పడితిరి, మీరు ధవళ వస్త్రదారులై నాతో ఏతెంచెదరు, మీరు అందులకు అర్హులు. చాలు. కొంతమంది జాగ్రత్త పడ్డారు, జాగ్రత్తతో ఉన్నారు. వాళ్ళని చేశారు ధవళ వస్త్రధారులై నాతో మీరు నిలబడ్డారు. ఎక్కడ? ప్రభు సన్నిధిలో. ఇది ఒకటి. రెండవది, దర్శన గ్రంథం అలాగే 3:17-18 17:18 దర్శన 3:17 నేను భాగ్యవంతుడును, సుఖముగా ఉన్నాను, కావలసినవన్నీ నాకు ఉన్నవి అని నీవు అనుకుందువు. కానీ నీవు ఎంత దీనుడివో ఎంత హీనుడివో నీవు ఎరగవు. నీవు నిరుపేదవి, దిగంబరివి, గ్రుడ్డివాడివు. కనుక భాగ్యవంతుడు అగుటకై నా నుండి బంగారమును, స్వచ్ఛమైన బంగారమును కొనుగోలు చేయమని హేతువ చెప్పుచున్నాను. ప్రియులారా, చాలు. మీరు తర్వాత చదువుకోండి, మనకు టైం లేదు కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. నీవు అనుకుంటున్నావు అన్నీ ఉన్నావని, కానీ ఇవి అన్నీ ప్రభు దగ్గర నుంచి సంపాదించుకో. కొనుక్కో, ముందుగానే కొనుక్కో, ఎందుకంటే తర్వాత కొనుక్కోలేవు. హలో, ఒక్కసారి నీ ప్రాణం విడిచిపెట్టావంటే, నువ్వు చచ్చిపోయావంటే, ఇంగ్లీష్లో స్టాటస్ కో అంటారు. స్టాటస్ కో అంటే ప్రియబిళ్ళారా, ఇప్పుడు మోడీ సర్కారు, మోడీ గవర్నమెంట్ లాక్డౌన్ ప్రకటించాడు. ఏమైంది? ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉండిపోవలసిన పరిస్థితి వచ్చింది. అలాగే నీవు చచ్చిపోతే, నీవు ఏ పరిస్థితి చచ్చిపోతావో ఆ పరిస్థితిలోనే స్టేటస్ కో ఉండిపోతావు. తర్వాత ఏది? వస్త్రం కొనుక్కునేది లేదు, దుస్తులు కొనుక్కునేది లేదు, ఈ ఐదు రకాల వస్త్రం సంపాదించేది కూడా లేదు. ఏ బట్టలతో ఉన్నావో ఆ బట్టలతోనే వెళ్తావు. చివరికి లాస్ట్ ఒక వచనం, దర్శన గ్రంథము ప్రియులారా 16:15 దర్శన గ్రంథం 16:15 ప్రియులారా
ప్రభు ఒక దొంగలాగా వచ్చినప్పుడు, ప్రభు అన్నాడు కదా ఆ గడియ ఆ సమయము ఎవరికి తెలియదు, ఆయన రెండవ రాక దొంగలాగా వచ్చినప్పుడు నీవు దిగంబరుడై వస్త్రము లేకుండా నగ్న శరీరముతో సిగ్గుపడి తిరగకుండా ఇప్పుడే కొనుకో. బిండమ్మ వాక్యం ప్రిపులరా, ఇదన్నీ ఎంత చక్కగా వాక్యంలో ఉందంటే ఒక్కొక్కటి చదివితే నీవు రేపటి నుంచే బాగా కృషి చేస్తావు, రేపటి నుంచే నీవు శ్రమించి సంపాదించుకుంటావు ఈ ఐదు రకాల వస్త్రాలు. విందామా? ఆలకింపుడు, నేను దొంగవలే వచ్చుచున్నాను, మెలుకగా ఉండి తన వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు, అప్పుడు అతడు దిగంబరిగా తిరగవలసిన అవసరము తప్పును, 10 మందిలో సిగ్గుపడవలసిన అవసరము తప్పును. ప్రియులారా, మరొకసారి ఈ బ్రదర్ గారు ఈ చివరి వచనము శ్రద్ధతో చదువుతాడు, మీరు వినండి. ఇది బెన్నిఫార మాట కాదే, ఆయన రెండవ రాకలో సిగ్గుపడకుండా తలదించుకోకుండా నీవు ధైర్యంతో నిలబడటానికి ఏం చెయ్యాలో యోహాను గారికి యేసుక్రీస్తు తెలియజేసినటువంటి ఆయన రెండవ రాక ముందు సూచన ఇప్పుడు వినండి బిడ్డలారా. విందామా మరొకసారి? ఆలకింపుడు, నేను దొంగవలే వచ్చుచున్నాను. ప్రియులారా, సదత్తు వినండి, వాక్యం మలుగుతుంది. యేసు క్రీస్తు రెండవ రాక నీ ఊహింపని టైంలో నీకు తెలివైనటువంటి ఒక టైంలో దొంగలాగా ఆయన వస్తాడు, ఎప్పుడు వస్తాడు అని నీకు తెలవదు. నెంబర్ వన్. ఇంకా మెలుకుగా ఉండి తమ వస్త్రములను కాపాడుకున్నవాడు ధన్యుడు. ప్రియులారా, మెలకువతో ఉండి జాగరూకురై ఉండి నీ వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. హలో, ఇప్పుడు చెప్పిన ఈ ఐదు రకాల వస్త్రములు కాపాడుకో, అలా కాపాడకుండా నీవు ధన్యుడవు, ధన్యురాలవు. నెంబర్ టూ. ఇంకా అప్పుడు అతడు దిగంబరిగా తిరగవలసిన అవసరం తప్పును. నీవు అప్పుడు ఆయన రెండవ రాక టైంలో ఈ వస్త్రం ఏది లేకుండా దిగంబరుడుగా వస్త్రహీనుడుగా నీవు సిగ్గుపడి తిరిగే అవసరం లేదు. నెంబర్ త్రీ. ఇంకా 10 మందిలో సిగ్గుపడవలసిన అవసరము తప్పును. 10 మందిలో సిగ్గుపడ అవసరము తప్పును. బిడ్డలారా, ఈ వాక్యం మర్చిపోదు మీరు, ఈ వాక్యం మీరు మర్చిపోద్దు. ఐదు రకాల బట్టలు సంపాదించుకో, ఈ బట్టల కోసం ప్రయత్నం చెయ్యి, అప్పుడు ధైర్యంతో తల ఎత్తి యోగ్యత కలిగిన బిడ్డగా ప్రభు సన్నిధిలో రెండవ రాకలో నిలబడతావు. గొర్రెపిల్ల రక్తముతో కడుగబడిన దుస్తులతో ధవళ వస్త్రముతో నీవు ఆ ప్రభు మహిమలో నువ్వు కూడా ప్రవేశిస్తావు. లేకుంటే అంతకాలములో చీకటిలో వస్త్రహీనుడై దిగంబరుడై సైతానికి సైతాన సంతతి కోసం ప్రపంచ ఆరంభము నుండి సిద్ధపరచబడిన ఆ నరకాగ్నికి అగ్ని చెరువుకు నువ్వు వెళ్ళిపోతావు. ఒక నిమిషం ప్రార్థిస్తాం. ప్రభు అయిన దేవా, నీ పరిశుద్ధ ఆత్మ ప్రసన్నతని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఎంత చక్కగా శ్రద్ధతో ఆలగించిన ఈ బిడ్డలందరినీ నీకు అర్పిస్తున్నాను ప్రభువా. నీ ప్రసన్నత ఈ బిడ్డకు అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని ఆలగించిన ఈ బిడ్డలు ఐదు రకాల వస్త్రములు, ఐదు రకాల దుస్తుల కోసం వారి జీవిత యాత్రలో కృషి చేసి శ్రమించి కష్టపడి సంపాదించుకున్న ఆత్మదాహం వారికి అనుగ్రహించండి ప్రభువా. ఈ వాక్యము లైట్గా తీసుకోకుండా, పడచెవిని పెట్టకుండా, నిర్లక్ష్యం చేయకుండా వింటున్న ఈ బిడ్డల జీవితములో 30, 60, 100 ఫలించునుగాక. ఈ వాక్యం ఆలగించిన ఈ బిడ్డలు ఈ ఐదు రకాల దుస్తుల కోసం కృషి చేసి ఆ వస్త్రము తొడుగుకుని ప్రభు సన్నిధిలో అతన్ని ఎదురేగే గొప్ప భాగ్యం కలిగి ఉండునుగాక. ఆమేన్.
ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియులారా, అర్పణ సమయంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ ఐదు రకాల దుస్తులు వస్త్రములు నీకు లేకపోతే ఈ అర్పణ సమయంలో నిన్ను దేవునికి అర్పించు, ఆత్మదాహం కలిగించమని ప్రార్థించు. ఈ ఐదు రకాల వస్త్రము కోసం దాహముతో ప్రార్థించు, దేవుడు తప్పకుండా దీవిస్తాడు. సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల ప్రతిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ బలి పూజలో ఈనాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి రెండు కుటుంబాలను ప్రత్యేకంగా భక్తితో ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. మొదటి కుటుంబము గాత్రిరెడ్డి జయ కుటుంబాన్ని ఈ బలిలో ప్రత్యేక జ్ఞాపకం ఉంచుకొని వారి కోసం ప్రార్థిద్దాం. అలాగే రెండో కుటుంబము పి ఆంతనీ, మంచు, మేరీ యామిని అండ్ చైతన్య, ఈ కుటుంబ సభ్యులను ఈ పరిశుద్ధ బలి పూజలో వారి తలంపులు ఉద్దేశ లక్ష్యాలు అన్నిటినీ కానుకగా అర్పించుకొని ప్రభు సన్నిధిలో వారి కోసం ప్రార్థిద్దాం. అలాగే పరిశుద్ధ బలి పూజ పెట్టించిన కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా తలంచుకుందాం. మరి ముఖ్యంగా ఐదు రకాల వస్త్రములు దుస్తులు సంపాదించుకోవటానికి ఒక్కొక్కరికి కావలసినటువంటి ఆధ్యాత్మిక దాహమును మీ ప్రార్థనలను కోరికలను ఈ బలి పూజలో అర్పించుకుందాం. అలాగే ఆన్లైన్లో మీరు ఎంతో మంది ఈ మాసంలో పాల్గొంటున్నారండి, మీకు వందలాది కోరికలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి. అలాగే కరోనా మహమ్మారి చాలా త్వరగా మన రాష్ట్రంలో భారతదేశంలో వ్యాపిస్తూ ఉండగా ఆ కరోనా మహమ్మారి మీ ఇంటికి రాకుండా మాకు తెలిసిన కొన్ని కుటుంబాలకి కుటుంబాలలో ఆల్రెడీ కరోనా వచ్చేసింది. భార్య ఏడుస్తూ ఉంది, అమ్మ ఏడుస్తూ ఉంది, పిల్లలు భయపడుతున్నారు. మాకు తెలిసిన కుటుంబాలు రోజు ఈ వాక్యం వింటున్నటువంటి కుటుంబాలే, రోజు ఆన్లైన్లో మాసలో పాల్గొన్న కుటుంబాలకే వచ్చేశాయి. ప్రియులారా, మీ అందరి కుటుంబాలను యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి సంరక్షణ వస్త్రము తొడిగించి నిన్ను కాపాడాలని మీ అందరూ నాతో ఆత్మలో ఏకీభవించి ప్రార్థనలో ఉండండి. దిగంబరుడై జీవించుకోకుండా, వస్త్రహీనుడై తిరగకుండా, సిగ్గుతో తలదించకుండా ఈ పరిశుద్ధ బలిలో ఆ ఐదు రకాల ఆధ్యాత్మిక వస్త్రం నాకు తొలగించండి ప్రభువా అని ప్రార్థిద్దాం. మన ప్రార్థన సాయం కోరిన ఎంతోమంది ఉన్నారు, వారందరి కోసం ప్రార్థిద్దాం. కరోనా మహమ్మారి వలన బాధితులై అనారోగ్య వ్యవస్థతో హాస్పిటల్లో ఇంట్లో చికిత్స పొందుతున్న వారి కోసం ప్రార్థిద్దాం. ఈ మా ప్రార్థనలన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ఏలిన వారి మీతోనూ ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండురుగాక, మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఆయన యందు మీరు సర్వమును పునరుద్ధరింప చిత్తగించితిరి. ఆయన పరిపూర్ణతలో మా అందరికీ భాగము ప్రసాదించితివి. ఆయన దేవ స్వభావము కలిగి ఉండి తనను తాను తగ్గించుకొని సిలువయందు చెందిన పరిశుద్ధ రక్తము ద్వారా మా పాత పాప దుస్తులను బట్టలను తీసివేసి పరిశుద్ధమైన నిర్మల వస్త్రములు ఆయన మాకు మళ్ళా ప్రసాదించును. ఈ కారణమున సర్వమునకు మిన్నగా గౌరవనీయుడాయను. తన అధికారముకు లోబడి ఉండు ప్రతి వ్యక్తికి పరిశుద్ధ మనుగ్రహించు ప్రసన్నతతో రక్షణ ఆయన ప్రసాదించును. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసములతో ఏకమై నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకంను భూలోకంను మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం హోసాన్న, ప్రభు నామంన వేంచేయు వారు ధన్యులు. మహోన్నతం హోసాన్న. ప్రభువులారా, పరిశుద్ధాత్మ ప్రభావం కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆ పరిశుద్ధాత్మ వస్త్రము, ద గార్మెంట్ ఆఫ్ అనాయింటింగ్ మీ ఒక్కొక్కరికి కావాలని ప్రార్థిద్దాం. గమనించండి, వేరే ఎవ్వరు కూడా ఈ వస్త్రములు నీకోసం కొనుక్కోలేరు. ఎవ్వరూ నిన్ను తొడిగించలేరు. నువ్వే సంపాదించుకోవాలి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు. నీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. నా ఎలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి
శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలు ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఇరినవార, నా సర్వేశ్వర, ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసు క్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమస్తుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమకును మోకరించి ఈ సోమవారం ఈ పరిశుద్ధ బలిని అర్పించటానికి మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములు పాలేవారిగా మమ్ము ఆధ్యాత్మిక 5 దుస్తులు బట్టలు ధరించి నీ సన్నతికి యోగ్యత కలిగే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఏలినవారా, ప్రపంచమంతంతర వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మ బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులను, మఠకన్యలను, నీ సేవకులు, సేవకులందరినీ, సంఘాన్ని యేసుక్రీస్తు రెండవ రాక కోసము సిద్ధపరచే, తయారు చేసే కరిస్మాటిక్ నాయకులుగా, నాయకురాలుగా వారిని అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఉత్థానమగుదమును ఆ నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీకు అనుగ్రహమందు ఈ లోకమును వీడిన వారందరినీ ఈ బలిలో మేము జ్ఞాపకం ఉంచుకున్నాం. ఈ 5 రకాల దుస్తులు లేకుండా వస్త్రహీనుడై దిగంబరుడై 10 మంది ముందు సిగ్గుతో తలదించి నీ సన్నిధిలో చనిపోయిన ఈ ఒక్క ఆత్మ కూడా పడిపోకుండా, నరకాగ్ని గురి అవ్వకుండా ఆ ఆత్మలందరిపై కరుణించి ఈ 5 రకాల దుస్తులు వస్త్రములు నీ కరుణను కృపను బట్టి వారికి తొడిగించి ఉద్రంజ స్థలమున నుండి నీ అక్షయ సౌభాగ్యమునకు వారిని వారసులుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. కరోనా మహమ్మారి వలన చనిపోయిన లక్షలాది మంది ఆత్మలను నీ సన్నిధికి చేర్చండి దేవా. మా కుటుంబాల్లో మరణించిన మా తల్లిదండ్రుల ఆత్మవిశ్రాంతి కోసము, పూర్వీకుల బంధువుల ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈనాడు ఈ పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేసినటువంటి గాతిరెడ్డి జయ కుటుంబాన్ని, ఆ కుటుంబ సభ్యులందరినీ, పి ఆంథనీ, మంచు, మేరీ యామిని, ఆయన చైతన్య, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకుని వారి అర్హతను బట్టి, యోగ్యతను బట్టి 5 రకాల వస్త్రములు తొడిగే బిడ్డలుగా, ధరించే బిడ్డలుగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం. మేము కూడా ఈ లోక జీవిత యాత్ర ముగించి ఒకరోజు మీ సన్నిధికి చేరి దొంగవలే ఆ రెండవ రాక వచ్చినప్పుడు నీ సన్నిధి నిలబడే యోగ్యత, అర్హత, హక్కు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. డివైన్ మర్సీ పెద్ద టీం మెంబర్స్ని ఈ పరిచర్యలో మీరు మాకు ఇచ్చినటువంటి ఎంతోమంది కుటుంబ సభ్యులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ మర్సీ సెంటర్ సేవలో, మా పనులలో, మా పరిచర్యలో ఎంతో భక్తితో, విశ్వాసముతో మాతో తోడుగా నిలబడుతూ ఉన్న మా బిడ్డలందరినీ కూడా మీ సన్నిధికి సమర్పిస్తున్నాను ప్రభువా. మధ్యస్థ ప్రార్థనల గ్రూపులో ఉన్న 275 కుటుంబాలను నీ సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తున్నాం. వారందరికీ తగిన ప్రతిఫలం ఇచ్చి దీవించమని ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వారి ద్వారా వారితో
వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక ఆమేన్ ఆమేన్ పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము ఏలిన వారా అన్ని కీడల నుండి మమ్ము రక్షింపము మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలైన మమ్మల్ని సైతాన బంధకాల నుండి పాపమనే మురికి గుడ్డల నుండి అన్ని రకాల శోధన బలహీనతల నుండి పైశారిక ప్రభావము నుండి సైతానికి మాపై ఎటువంటి అధికారం హక్కు లేకుండా అన్ని విధమైనటువంటి బంధకము విడిపించుము మీ మోక్షానందమును మా రక్షకుడవైన యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని సమాధానమే కొసుకుచున్నానువని మీ అపోసుడు వచ్చిన ప్రభుని యేసువ మా పాపములను మా బలహీనతలను పట్టింపక ఐదు రకాల వస్త్రముల కోసం ఈ బిడ్డలకున్న దాహమును ఆకలి దప్పికను వారి శ్రమలను కటాక్షిపము మీ చిత్త ప్రకారం మీరందరికీ ఈ బలిలో పాల్గొంటున్న మీరందరి కుటుంబాలకి నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునగాక మీ ఆత్మతోనూ ఉండురుగాక ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల ఇదిగో యుగాంతపు ముగింపు సమయములో దొంగవలే అకస్మాత్తుగా రానున్న యేసుక్రీస్తు ప్రభు ఈ గొర్రె పిలవిందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులము కాము కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును యేసుక్రీస్తు శరీర రక్తములు మనలని ఐదు రకాల దేవుని సన్నిధి వస్త్రములకు తయారు చేయునగాక ఆమేన్
ప్రార్థించుదము. యెషయా, నీ కల్వరి పరిశుద్ధ యాగబలి ద్వారా మానవులందరి పాపములు పరిహరించటానికి నీ పరిశుద్ధ రక్తము జీవజలము ధారగా పోశావు. ఈ ప్రాపంచిక జీవిత యాత్రలో పాపమనే మురికి గుట్టలు వేసుకుని చినిగిన బట్టలు ధరించుకుని సైతాన బంధకాలు ఉన్న మమ్మల్ని ఆ పరిశుద్ధ రక్తమొత్తూనో జీవజలమొత్తూనో కడిగి నీ సన్నిధిలో నిలబడగలిగే ఐదు రకాల దుస్తులు వస్త్రములు ధరించే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఈ జీవిత యాత్రలో మా పరుగు పంతమును సరిగా పరిగడి మా యుద్ధమును సరిగా పోరాడి నీ సన్నిధిలో రక్షణ సాధించటానికి నీ సన్నిధిలో ధైర్యముతోనూ విశ్వాసముతోనూ గౌరవముతోనూ తల ఎత్తి నిలబడటానికి నీ అక్షయ సౌభాగ్యమునకు వారసులుగా చేరటానికి ఈ బలిలో పాల్గొన్న ఈ బిడ్డలు అర్హత కలుగునుగాక. ఆమేన్. ఈ పరిశుద్ధ బలి పూజ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్షిప్ చేసిన కుటుంబాలను ఈ మాసలో పాల్గొంటున్న బిడ్డలను మాస పెట్టించిన వారిని చల్లిన చూపుతో చూడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండురు గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి నడిపించును గాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదుము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులరా, ఈనాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చిన ఈ రెండు కుటుంబాలకి స్పెషలీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. మీ స్పాన్సర్షిప్ వలన వేలాది మంది దేవుని వాక్యాన్ని వింటారండి, వారు ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకుంటారండి. గమనించండి, అజ్ఞత సైతాను కార్యము, జ్ఞానం కలిగి ఉండటం దేవుని ఆత్మ వెలుగు. నీ స్పాన్సర్షిప్ వలన అజ్ఞతను తొలగించి జ్ఞానం కలిగిన బిడ్డలుగా అనేక మందిని మీరు తయారు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రియులారా, ప్రతిరోజు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయటానికి దేవుని ఆత్మ ప్రేరణ కలిగిన సోదరి సోదరులని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 10:42 వాక్యం పలుకుతూ ఉంది, నా నామం పేరిట చెంబడు నీళ్ళిచ్చిన దానికి ప్రతిఫలం తప్పదు. దేవుడు మీకు అనుగ్రహించిన మంచి ఉద్యోగం కావచ్చు, దేవుడు మీకు ఇచ్చిన శ్రీ సంబోధనలు కావచ్చు, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆర్థిక మంచి పరిస్థితి కావచ్చు, 5,000 రూపాయలు ఎన్నో ఆత్మ రక్షించటానికి ఒక కానుకగా అర్పించవచ్చు. మనం కలిసి ఎన్నో కుటుంబాలను కడతాం, పడిపోయే వాళ్ళని లేవనెత్తి నడిపిస్తాం. అలాగే మా టీములో కలిసి ఈ సువార్త పరిచర్యలో భాగస్థులై ఆధ్యాత్మిక యుద్ధం చేయటానికి ప్రార్థన వీరులుగా నిలబడాలని మీకు కోరిక ఉంటే, ప్రేరణ ఉంటే ఈ నెంబర్లో సంబంధించండి. తప్పకుండా మీరు మా టీములో ఒక మెంబర్గా మనం దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. విష్ యూ ఆల్ ద బెస్ట్. 5 రకాల మంచి వస్త్రములు కొనుక్కోండి, సంపాదించుకోండి. All the best.